ಶಿವ ನಾರಾಯಣ ಮಾಧವ ಹೇಳಿದ್ರಯ್ಯಾಡ ಬಿಡಿ ಇದಿ ಮಾ ಆನಂದಂ ಪರಮಾನಂದಂ ಬ್ರಹ್ಮಾನಂದಂ మహేంద్ర ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు నీ వంశం నిలబడింది నా జీవితం తరించింది ఏమిట్రా ఇదంతా నీకేమన్నా మర్చిపోయిందా లేదు మహేంద్ర ఒక మామూలు లారీ డ్రైవర్ని ఈ రోజు 10 లారీల ఓనర్గా చేశాను నీ రుణం తీర్చుకోలేకపోయినా నీ సంతోషంలో భాగం పంచుకు తీర్తాను మహేంద్ర నువ్వు మనుషుల్లో దేవేంద్రుడి లాంటి వాడి నీ చేతికి ఎముక లేదు నీ గుండెకి పద్దు లేదు లేకపోతే ఒక మామూలు కత్తిసుకుట్టి ఈ నారాయణ్ని నాలుగు పెద్ద బట్టల షాపులకు సొప్పేటన చేశావు దేవుణ్ణి ఇలాంటి మంచి వాళ్ళని ఎప్పుడూ తల్లగా చూస్తాడు అందుకే బంగారు జరీ లాంటి కొడుకు పుట్టాడు అలేవాడి మహేంద్ర వినపట్టు మాధవరావుని త్రీ స్టార్ హోటల్ ఓనర్ గా చేసేశావు ఆ పుణ్యం ఊరికే పోదయ్యా దేవుడు చీటి ఒకన్నా గొప్పవాడు వెంటనే కాశ్మీర్ రాజేసి జిలేబీ లాంటి కొడుకును పంపించేశాడు అందుకు నీకు నా అభినందనలు డియర్ ఫ్రెండ్స్ ప్రపంచంలో స్నేహానికంటే విలువైంది మరొకటి లేదని చెప్పడానికి ఈ ముగ్గురే తార్కాణ నిజంగా వీళ్ళకి నేను చేసిన సహాయం చాలా చిన్నది కానీ వీళ్ళ మనస్సులు ఎంతో పెద్దవి ఇలాంటి ప్రాణ స్నేహితులు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం ధర్మయ్య ఆ డైరీని ఇలా తీశాను ఇదిగోరా నీకు నా బహుమతులు మా చిరంజీవి పుట్టినరోజున స్పెషల్ గా ప్రింట్ చేయించాను డైరీ రాయకపోతే నాకు నిద్ర పట్టదుగా మన కష్ట సుఖాలు మన పిల్లలు కూడా తెలియాలి అందుకే ప్రతి మాట రాయండి ప్రతి రోజు రాయండి అదే వాళ్ళకి శ్రీరామ రక్ష చంద్రబాబు గారు పుట్టారే నేను కానీ మన కానరేలో వేణుగోపాల స్వామి గుడికెళ్ళి అబ్బాయి గారిని ఆశీర్వదించమని అందరి కుటుంబాన్ని కలిసి పూజ చేశాను బాబు బాబు దేవుడు ఎక్కడో కాదు రామయ్య మీలాంటి మంచి వాళ్ళ మనస్సుల్లోనే ఉన్నాడు మీ అందరి ఆశీర్వాద బలమే చిరంజీవికి శ్రీరామ రక్ష అన్నట్టు మన ఫ్యాక్టరీ కట్టించిన ఇళ్లలో మీరు ఈ మధ్యనేగా చేరారు అవును బాబు గారు అద్దె ఎంత ఇస్తున్నారు నెలకు 30 రూపాయలే ఈ నెల నుంచి నెలకి 10 రూపాయలే ఇవ్వండి 20 సంవత్సరాల తర్వాత ఆ ఇల్లు కూడా మీ సొంతమే అవుతాయి అవునయ్యా అవి పూర్తిగా మీ సొంతమే అవుతాయి కానీ ఒక షరతు ఈ 20 ఏళ్ళు మీరు నా దగ్గరే పనిచేస్తుండాలి అదేమిటి బాబు గారు కళ్ళు మూసేదాకా మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాం దేవుళ్ళ లాంటి మిమ్మల్ని ఈ జన్మలో మర్చిపోతాం బాబు మహేంద్ర బాబుకి మహేంద్ర బాబుకి మహేంద్రకి మన ధర్మదాత మహేంద్రకి మహేంద్ర వంశానికి మహేంద్ర వంశానికి బాబు గారు మాత్రం ఏమిటి ఈ మాత్రలన్నీ నేను మింగాల్సిందే డాక్టర్ గారు చెప్పారు కదండి ఓహో ధర్మయ్య మన ఇద్దరి హృదయాలు ఒకటే కదా సాక్షి బాబు గారు అయితే ఇంకే మాస్టర్లు నువ్వు మింగేసి కాఫీని తాగుతా భలేవారండి నన్నే పోతా కొట్టిద్దాం అనుకున్నారా మాస్టర్లు మింగితేనే కాఫీ పంట మనిషి వయ్యా నమస్కారం మహేంద్ర గారు ఓ లాయర్ గారా రండి రండి ఇలా కూర్చోండి ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉన్నది ఆరోగ్యానికి ఏమండి బాగానే ఉంది ఏదో హార్ట్ అటాక్ అని డాక్టర్లు పేరు పెట్టారు అంతే మీరు బాగా రెస్ట్ తీసుకోవాలి తీసుకుంటూనే ఉన్నానుగా చూడండి లాయర్ గారు ఇది వరకు మనం రాసిన బిల్లు మార్చ అదేమిటి ఇప్పుడు ఆ బిల్లు కూడా ఎందుకు ఇప్పుడే అవసరం లాయర్ గారు ఈ ఆస్తి కట్టుదిట్టంగా మా అబ్బాయికి అప్పచెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కదా రేపు నాకేదన్నా జరిగితే మా చిరంజీవి తరఫున నా భార్య ఈ ఆస్తి వ్యవహారాలన్నీ చూడాలి ఆవిడకు ముఖ్య సలహాదారులుగా నా ముగ్గురు స్నేహితులు ఉండాలి ఎవరా ముగ్గురు అదేమిటి లాయర్ గారు మీకు తెలియదా కేశవ నారాయణ మాధవ ఈ ముగ్గురే పీటర్ గారు నా ఆత్మీయులు ఇందులో అన్ని వివరాలు ఉన్నాయి ఆ ప్రకారం వెంటనే విల్లు రాయించండి అలాగే అందరూ మీ పోలికే అలాగా అయితే గొప్ప చిక్కే వచ్చింది ఏమిటలా ఉన్నారు ఇంకా బాగాలేదా ఫస్ట్ గా ఉంది నువ్వు బాబు ఇంటికి వస్తే ఇంకా బాగుంటుంది అన్నట్టు జానకిది ధర్మ మీకు చెప్పలేదా ఏమని వాళ్ళకి బాబు పుట్టాడండి అలాగా పూర్ణ ఆ ధర్మయ్య ఎంత దొంగ చూసావా
शुभवार चपले इंत हड़वल्लो इंक अतने ना तो ना पुटंट नीचे जानी मन इंटिंद इपड़े उद्योग ना तो एंत प्राणप्रदुनावो वीडू ना बिड तो अंत प्राणप्रदाले ना को धर्मय्य वस्ता जानकी हलो महेंद्र स्पीकिंग राव नर्सिंग होम नीचे शाप नर्स मी भार्य अन्नपूर्ण गारी सीरियस डॉक्टर गार्न सर मिम्मेल वे रम अला इपड़े वस्तना महेंद्र बाबू कारु प्रमादंलो मरणिंचारम्मा अंत सर्वनाशनं अयिपोयिंदम्मा महेंद्र बाबू मल्लि विडिचि वेल्लिपोयारम्मा देवुडु मा महेंद्रनु पंपिंचेयडानिकि मेमु एन्नि तंटालु पड्डामो नीकु तेलुसु कानी नुव्वु अन्नपूर्णम्मकि हार्ट अटाक् इप्पिंचि सिग्गुगा पंपिंचेशावु దేవుడు ఈ విషయంలో నువ్వు నాకు ఎంత కోఆపరేషన్ ఇస్తావో నా జన్మలో అనుకోలేదు దేవుడికి మనం అంటే ఎంత అభిక్షో నీకు తెలియదురా దేవుడు ఆ గోళికే కదా లేడు ఆ నాగోలు కదా వాడికి ఒక చిన్న హార్ట్ అటాక్ ఇచ్చి చూసే మంత్రాలకు చింతకాయలు రాలే రోజులు పోయారా మనం కావాలని గట్టిగా అరిచాం కాబట్టి నీరసంగా ఉన్న అన్నపూర్ణమ గుండాకి చచ్చింది పూజలు దన్నాలు దద్దమల నమ్మకాలు నా బలం నా చేతులు నా నమ్మకాలు ఈ చేతుల్తోనే కారు బ్రేకులు తీసి మహేంద్రను చావుకు పంపాను ఆ అది పెద్ద కేసు కాబట్టి నీ చేతుల్లో ఉపయోగించావు చిన్న కేసు నా చేయి ఉపయోగిస్తాను పిల్లవాడిని కూడా సొంతగా అనుకుంటున్నారా ఏంటి అన్యాయం ఏంటి దారుణం మా ఆప్తుడు మా దేవుడు అని దండాలు పెట్టిన వాళ్ళే బాబుగారిని హత్య చేశారా దేవతలంటే ఆ తల్లిని కూడా పొట్టలు పెట్టుకున్నారా ఏమండి जानकी पैगा डबू पलक इन गोड़व चे रक्षा तरह चाबू वाली तपे చిరబాబుని రక్షించాలంటే ఇదొక్కటే దారి మన బిడ్డను హాస్పిటల్ నుంచి చిరబాబుని ఇక్కడికి తీసుకొచ్చారు కళ్ళైనా సరిగ్గా తెరవని ఈ పొసకింది ఆ కిరాతకునికి ఆలోచించడానికి బాబుగారి ప్రేమ అమ్మగారి ఆదరణ వల్లే మనం ఇన్నాళ్ళు బతికి వాళ్ళే మన సంసారం నిలబెట్టారు ఇప్పుడు వాళ్ళ వంశీయ నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటాం చిరంజీవి అని మన బిడ్డను అయ్యగారు ఆశీర్వదించారు ఆశీర్వాదం ఇచ్చే పొందాను
పాపం బాగా ఆడుకుంటున్నాడు. ఇంకా సేపట్లో వీడి ఆట పూర్తిగా కట్టింగ్ చేస్తా. ఆగు మాట. నాకు చిన్న డౌట్. ఏంటది? ఈ కుర్రాడు పోతే ఆస్తి ఎవరికి పోతుందంట? మనకే వస్తుంది. అక్కడే పొరపాటు పడుతున్నా. మనం ట్రస్టీలం. వారసులు పోతే ఆస్తి గవర్నమెంట్ పోతుంది. అంటే ఆస్తి మనకు దక్కదన్నమాట. ఎందుకు దక్కదు? వీని మన గుప్పెట్లో పెట్టుకోవడానికి మరో మార్గం ఉంది. ఏముంది? నల్ల ముందు అలవాటు చేసి బుద్ధి పంచకుండా చేద్దాం. రాత్రిళ్ళు దెయ్యాల వేషాలు వేసి బెదిరించి హడలు కొట్టేద్దాం. దాంతో ఎందుకు పనికిరాని పిరికి వెతల మన గుప్పెట్లో ఉంటాడు. అమ్మ కేశవ, నీది మామూలు కాటన్ బ్రెయిన్ కాదు, తట్టు బ్రెయిన్. ఎవరు వస్తున్నారు? అరే మీరా? ఓ డాక్టర్, ఇదేమైనా నర్సింగ్ హోమా లేక ధర్మసత్రమా? కోట్లకు వారసుడైన బిడ్డను కాపాడవలసిన పద్ధతి ఇదేనా? ఎవరైనా వచ్చి హాని చేస్తే? నోనో, మా నర్సింగ్ హోమ్ లో అలా ఎప్పుడు జరగదు. ఒకవేళ జరిగితే? నోనో, ఇక్కడ ఒక క్షణం కూడా ఉంచడానికి వీలేదు. వెంటనే మహేందర్ ఇంటికి మార్చండి. ఒక స్పెషల్ నర్స్ ఏర్పాటు చేయండి. ఆల్ రైట్. కోటి రూపాయలు ట్రస్ట్ అంటే ఏమిటో అనుకున్నావు? దానికంటే కోల్డ్ ఫారం బెటర్. ఏమిట్రా నీ నస? ఏముంది, ఈ వేళంతకి ట్రస్టీలమై 12 సంవత్సరాలు అయింది. రెండు పూట్ల వారి చేత నల్లమందు మింగించే చాకరీ తప్ప నాకేం మిగిలింది? పైగా పౌర్ణానికి అమావాస్యకి దెయ్యం కోతలు పుయ్యలేక చస్తున్నాను. నువ్వేమో జంగుల పండరాజులాగా వెలిగిపోతున్నావు. ఈ చిల్లర వ్యాపారాలు నాకేం వద్దయ్యా. ఆ పంచాయతీ ఏదో మొత్తం ఇవాళే పంచేసి మొత్తం ఒకేసారి మింగిస్తే పొట్ట బయలుపోతుంది. అవతల లాయర్లు ఆడిటర్లు ఉన్నారు, అది జాగ్రత్త. రైతే, కానీ ఏదో శాస్త్రం చెప్పినట్టు పట్టు చీరను అలా చూస్తా కూర్చుంటే లోపల ఉన్న చిన్నదాన్ని ఎవడో ఎత్తుకెళ్ళిపోయాట. చివరిగా పట్టు చీరన్నా మాకు దక్కుతుందా అని చూడండి. చిల్లిగా కూడా బయటకు బీరిపోకుండా మనకే దక్కుతుంది. బ్యాంక్ లాకర్లో ఉన్న నగలు మొత్తం మైన్ చేసామా? ఆ రవిగాడికి కాస్త మైనార్టీ తీరమండి. వాడి సంతకాలు అడ్డుపెట్టుకుని స్థిరాస్తి కూడా దక్కించుకున్న తర్వాత మొత్తం ఒకేసారి పెంచేస్తాను. ఎందుకు అలరపడతారు? మరి అప్పటిదాకా అందాక మీకు కావాలంటే ఇదిగో చెరుకు 20,000 తీసుకోండి. సరే, రవి అవతల స్కూల్ టైం అయితే ఇంకా టిఫిన్ తిట్టుకుతున్నావా? లేకపోతే ఇంకా తినలేదండి, ఇప్పుడే వండిస్తున్నాను. ఒక్క పూట తినకపోతే ఏం పర్వాలేదు. వీడి తిండికి వైద్యానికి ఎన్ని వేలు అవుతున్నాయో నీకే తెలుసు. చూడు జానకమ్మా, కుర్రాన్ని ఎలాగైనా పెంచడం, తిండి ముఖ్యం కాదు చదువు. ఇలా పెంచి తగలబెట్టింది కాబట్టి 3 ఏళ్ళ నుంచి 1వ క్లాస్ ఎడుస్తున్నాడు. జానకమ్మ, సాలాయాలు పెట్టుకుంటున్నావు కదా అని కోరుకుంటున్నాను. మళ్ళీ స్కూల్ కి ఎప్పుడైనా లేట్ చేస్తావా? జాగ్రత్త. అలాగేనండి. చిన్న బాబు స్కూల్ విడిచిపెట్టాక నేను వచ్చేంత వరకు జాగ్రత్తగా చూస్తుంది. అదంట మరో రోజు చెప్తాను. నేను చూసుకుంటానుగా. రా చిన్న బాబు. ఎందుకు అలా దిష్టిగోళ్ళు పట్టుకుని నిలబడతావు? ఆ గాలి తీసుకుంటా తీసుకుపో. తీసిపో అంటే అమ్మేసి ఇంకేమని కాదు. బాటలు 10 రూపాయలు, 4 బాటలు 4 గంటలు, 2 రూపాయలు పట్టుకొచ్చి దమై. ఇన్నాళ్ళు దివాణంలో పందికొక్కులా పడిపేశారు. మా దగ్గర అలాంటి సగం మహేంద్ర ఆస్తి కరెక్ట్ గా పైసా పైసా లెక్క తేలాల్సి. అవును బాబు, ఎప్పటికైనా తేలాల్సింది. బాబు, గోపి నీ రుణం తీర్చుకున్నావురా, ఈ తల్లి రుణం తీర్చుకున్నావురా. గోపి బాబు, రవి రవి. కోట్లు 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 కోట్ల రూపాయలు కోడు ఎవరైనా అయితే మనకు అది ఏంటారు? ఊరుకోవా, మరి బతికొచ్చా కూడా 7 రూపాయల బాబులు అయితే ఒకటి కోట్ల రూపాయలకు వారసుడు మరి ఏ కాలంలోనూ పడిపోతే మరి మన అందరి పరిస్థితి. ఇంక ఈ మొహానికి చదువు వద్దు, తట్టుబండి వద్దు, కానీ
ఇంట్లో పడేవాడు మనం బాబుగారు ఏ బాబుగారు మా మేమంతా బతుకున్నా చదువుకునే కర్మ ఏడికేటి ఇంట్లో పడేవాడు మనం ఏమండి నేను చదువుకుంటానండి మాటకి ఎదురు చెప్పదు నిన్ను చెప్పారు మళ్ళీ ఎప్పుడైనా అంటావా ఇంకెప్పుడు అన్నండి నీ మాటకి ఎంత చెప్పదు నేను చదువుకోను నేను చదువుకోను ప్రతి వార్షికోత్సవం కన్నా ఈ వార్షికోత్సవంలో ఓ ప్రత్యేకత ఉంది గోపి స్టేజి పైకి రా మన మహేంద్ర గారి అబ్బాయి రవీంద్ర నీటిలో మునిగిపోతున్నప్పుడు తన ప్రాణాలకు తెగించి అతన్ని రక్షించిన ఈ గోపిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇతని ధైర్య సాహసాలకు ప్రభుత్వం గుర్తించి పంపిన ఈ బంగారు పతకాన్ని గోపికి నేను బహుకరిస్తున్నాను నమస్కారం అండి మాయల్ పటేల్ గారి తమ్ముడా మీరు కుర్చీలోంచి ఏమండి కుర్చీ మీరు కొన్నారా ఆ రెండు ఖాళీగానే ఉన్నాయి కావాలంటే రెండు కలిపేసి కూర్చోండి పెద్ద శరీరం కదా మీది భలేవాడు వరప్రసాద్ గారి మందుని మోహన కొట్టుకున్నావు ఏడవడాడు రే రామదాసు ఈ పాల తీసి కొంచెం మంది పెట్టరా చెప్తుంటే నీకు కదా చింపిన అదేంటే బాలనాగం అనుకున్నావా అంత పెద్ద దెబ్బ కొట్టావు గురుగురు పడతామా ఇక్కడ పడినావా ఏంటా మే మీదకి వస్తావు మాటకి ఎదురు చెప్తావురా ఇంకా చెప్పాలి కొట్టకు చెప్పిందా అమ్మా పట్టుకోరా నా కాళ్ళు నేను ఎందుకు పట్టుకోవాలి అనవసరంగా కొట్టావు నువ్వే పట్టుకో నా కాళ్ళు అమాయకులను కొట్టడం మగతనం కాదురా తున్న పోతా ఎవరు నువ్వు నీ తల్లో జేజమన్రా పొట్టుకూరు మెక్డోనల్ బ్రాండ్ ఇదేప ఇంకా లాభం లేదే చేయి సారా దెబ్బ గురు ఎవడా పక్షి గబ్బిలంలో ఏర్పడ్డాడు వాడి మాటకంగానే నువ్వు షాపుకు పదా సగం గ్లాసు గ్లాసు లేదు గిస్సు లేదు పదా ఇవి సోంపేటలో మహేంద్ర పొలం దస్తావేజు ఏ 50 ఎకరాలు అయ్యాకండి మనం కనీసం 5 లక్షలు ఖరీదు చేస్తుంది 4 సంవత్సరాల నుంచే పంట తొక్కేశాం పంట తొక్కేశాం పండట్లేదు అన్నట్టు ఉన్నాను లాయర్ గారు కూడా ఏమనలేకపోయాడు ఇప్పుడు దీన్ని 2 లక్షలు అన్నట్టు రాయించాం అయితే మరి మిగతా 3 లక్షలు మిగతా 3 మనం పంచుకుందాం కొంత సంతోషం అవును ఆ పొలం అమ్మేక వచ్చే 2 లక్షలు నువ్వు స్టెఫాన్ చీరల మధ్య షేకాయ కొట్లు అంటాడు అయ్యా అవి నెమ్మదిగా వస్తాయి ముందు దక్కింది ఏదో బొక్కి ఇకపోతే కావాల్సింది ఆ రవిబాబు సంత రవిబాబు గారు నమస్కారం అండి ఎవరు మీరు అదేమిటండి నేను మీ ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషినండి అలాగండి ఏంటి ఇలా వచ్చారు అయ్యో నన్ను అంది ఇండి అనకూడదండి గౌరీ అని పిలవండి చాలు గౌరీ ఏం కావాలి నీకు కాఫీ అండి కాఫీయా తీసుకో ఏడా పిచ్చిటారు రోజు నీ కాఫీ కప్పుల కింద అవుతాను 100 రూపాయలు ఈ ఇన్సూరెన్స్ కార్డు సంతకం పెట్టి నిన్న ఇన్సూరెన్స్ కాగితాల మీద సంతకం పెట్టించారు నీకు సమాధానం చెప్పి కూర్చోడానికి నేనే నీ నౌకరీగా తెలిసా Thank you.
ఆ రెండో పార్ట్ కూడా తీసుకొచ్చి దీనికి బిగించి టెస్ట్ చేసి చూడు. చూసావురు దొంగ సుత్తి, నేను ముందుకు విసురుతుంటే వెనక్కి వచ్చిన అన్నే కొడుతుంది. ఏడ్చాలే, కొట్టింది నేను. అట్లాగా అయితే ఈ సుత్తికి నీ చేతికి తేడా లేదన్నమాట. నీది సుత్తి దెబ్బ అన్నమాట. ఎరా బస్సు, మొత్తం ఇంకా దిగలేదా ఇప్పటిదాకానా? ఆ మాయల్ పకీర్ గారు కొట్టిన దెబ్బలకి ఎప్పుడో దిగిపోయింది. డబ్బంతా వేస్ట్, బుర్రంతా పేస్ట్ పేస్ట్ అయిపోయింది. అరే అరే, పోనీ రెండు రౌండ్లు వేసుకుంటావేంటి? అప్ప గురు, కిందటి జన్మలో నువ్వు తప్పకుండా ధర్మరాజు అయి ఉంటావు, గ్యారంటీ. ఏం సందేహం లేదు. రైట్, కొట్టానంటే ముక్కు పచ్చడైపోతుంది. బస్సు, ఇదే నీకు ఆఖరి వారిని. మళ్ళీ తాగుడు జోలికి వెళ్ళావా? నీ కాళ్ళు చేతులు విరగొట్టి వర్క్షాప్ ముందు దిష్టి బొమ్మలా వేలాడేస్తాను. అది కాదు గురు, సడన్ గా తాగటం మానేస్తే కాళ్ళు చేతులు వణుకుతాయని డాక్టర్లు చెప్పారు. అందుకని కొంచెం కొంచెం. ఏంటి వాళ్ళు అలా చెప్పినా నేను తాగను అంటున్నాను. ఈ క్షణం నుంచి నేను తాగితే నిజంగానే ఈ సుచి పెట్టిన బుర్ర బద్దలు కొట్టేసే. నేను అలా గోల్పేట దాకా వెళ్ళొస్తాను. నేను తిరిగి వచ్చేసరికి పని ఫినిష్, లేకపోతే నీ పని ఫినిష్. ఓకే. సరోజా, వాట్ ఎ వండర్, నువ్వు ఇలా వచ్చా అప్పుడే మనిషి పడగొట్టావు. నువ్వు ఇక్కడే వారం రోజులుంటే ఈ ఊరే పడిపోతుంది. వాట్ నాన్సెన్స్. డోంట్ మూవ్. Oh, I'm sorry. Oh my God, what a beauty. Oh. Ajanta, ennora, silpa saundaryam konna, nee andam ento goppa. Ramba, Porvasi, Menaka, Tilottama, nee mundu baladur. Oh my dream girl, will you give me a pose? Study, study. Hey, Mr. Jangli. Wonderful. Wait, no, inka annam unna. Koncham bendam unna. కొంచెం బెండ ఉండి. యు బ్లడీ బాస్టర్డ్, వాట్ ఇస్ దిస్? సెట అప్ యు జడ్జి ఫెలో, నా పర్మిషన్ లేకుండా నిన్న ఎవరు ఫోటో తీమన్నారు? ఒకసారి ఇలా తీసావు నిన్న ఏం చేస్తాను చూడు. పాపం కాదు. ఇంతసేపు ఆడదానివే అనుకున్నాను, ఇంకా సేపు ఇలా వాగావంటే ఆట బొమ్మలు ఆడించేస్తాను. ఇతను నాకు మాట్లాడేందుకు ముందు తీస్తావా? తీవా తీయను. తీవు తీవు ఉండు. ఎలా తీవో చూస్తాను. చూసా హలో దిష్టి బొమ్మ, స్పీడ్ ఎక్కువ బాల్తా కొట్టావా? ఇంకే తూర్పు తిరిగి దండం పెట్టు. సీటా, నువ్వే కావాలి నన్ను యాక్సిడెంట్ ఇన్వాల్వ్ చేసావు. నేనా? నీకే పొగరెక్కువ బాల్తా కొట్టావు. చూ డ్రైవర్ అమ్మా,
డ్రైవింగ్ సరిగా రాకపోతే ఒక ఎల్బోర్ తగిలించుకోలేకపోయావా ఎడాపెడా నాన్సెన్స్ నాకెందుకు రాదు డ్రైవింగ్ అయితే ముందు వెనక దొరకకుండా డ్రైవ్ చేస్తావన్నమాట నా ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తాను నీ పని నువ్వు చూసుకోపా చూడు తప్పైపోయిందా నా కాళ్ళు పట్టుకో నీ కార్ బయటికి తీసి నేను జాగ్రత్తగా ఇంటి దగ్గరికి పెడతాను నీ కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు కావాలంటే నలుగురు కూలీని పిలిచి ఈ కార్ బయటికి లాగిస్తా చూడు అది సరే కార్ యాక్సిడెంట్ ఎలా అయిందమ్మా చెల్లె ఏమిటి వాడెవడు పచ్చి రౌడి కార్లో తగిలాడు తోడిగేరా వాడులు నన్ను మోసం చేసి నీళ్ళలోకి లాగాడు ఏమిటి నిన్ను నీళ్ళలోకి లాగాడు అది డాడీ నాకు తప్పు దారి చూపించాడు నా కారు నీళ్ళలోకి పోయింది వాడు చూపిస్తే నువ్వెలా వెళ్ళావమ్మా అబ్బా డాడీ మీరు నాకేం చెప్పక్కర్లేదు చేయక్కర్లేదు యు ప్లీజ్ గో అది కాదమ్మా యు ప్లీజ్ గో డాడీ ఆల్ రైట్ ఆల్ రైట్ రా బుజక ఈ కొడవతో నువ్వు చూసుకో వాట్ ఎ షేమ్ సరోజ నాతో చెప్పు ఎవడు వాడు ఎలా ఉంటాడు నీలా ఉంటాడు పచ్చి రౌడీని చెప్పానా ఇంకెలా ఉంటాడు పచ్చి రౌడీలాగే ఉంటాడు పైగా పెద్ద మోటార్ సైకిల్ వాడును అంటే నిందాక మోటార్ సైకిల్ మీద దింపాడే వాడేనా హా హా మానవుడి కబ్బులైగాడు అయితే గొడవలేదు సరోజ ఇక వాడి సంగతి నాకు వెళ్ళి రేపు ఈ పాటికి వాడి కాలు కాలు కీలు కీలు తీసేస్తాను చూస్తావుగా నా తడాక ఓకే ఫాలో మీ హలో ఐ ఆమ్ బస్సు స్పీకింగ్ హియర్ అదేనండి బసవరాజు ఎవరు గోపియ మావాడే నాకు స్వయాన గురువు పిలుస్తానండి గురువు ఆడఫోన్ ఆడఫోనా అదే గురువు ఎవరో అమ్మాయి పిలుస్తోంది తీయగా పిలుస్తోంది హలో హలో గోపి అవును నేనే తమరెవరు నేను సరోజిని కార్ ని వెంటాడటం నీళ్ళలోకి దింపటం కే గుర్తులేదా ఓ డ్రైవర్ అమ్మా ఏమిటి మళ్ళీ పోటీకి వస్తావా సారీ గోపి ఏదో పిచ్చి కోపం తొందరపడ్డాను జరిగింది మర్చిపో ఆల్ రైట్ ఓకే ఓకే అంటే కాదు ఈ రోజు సాయంత్రం 5 గంటలకి మా గెస్ట్ హౌస్ కి రావాలి మీ గెస్ట్ హౌస్ కా సిల్వర్ స్టార్ పక్కనే ఉంది తప్పకుండా వస్తావు కదా అలాగే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఈ రణపెంకి అంత చప్పున మారే మనిషి కాదే ఇందులో ఏదో గోల్మాల్ ఉంది అది చూద్దాం గురు ఆ నిజంగా వస్తాడంటావా వస్తాడ్రా పిలిచింది అమ్మాయి కదా అరక్షణం ఆలస్యం చేయకుండా పరిగెత్తుకొస్తాడు ఇదిగో మోటార్ వాడే గోపిక మీరు నలుగురు నాలుగు వైపులా కాఫీ దొరికిన వాడిని దొరికినట్టు పత్రిక కింద పదేండి కమ్ ఆన్ కేక్ ఆడదాని మెప్పు కోసం డబ్బు కోసం అడ్డమైన గడ్డి తినే నీలాంటి కుక్కలుంటాయని నాకు తెలుసురా మరోసారి ఇలాంటి వెరి సాహసం చేశావు పిచ్చి కుక్క అయిపోతావు జాగ్రత్త బుజంగో ఏమిటి నమ్మలుగుతున్నావు
అట్లా రౌడీ వచ్చాడా లేదా రావడం ఏంటి దయ్యం పట్టినట్టు కొట్టాడు చాలా ఊరుకో అంత మంది కలిసి ఒక్కని ఒక్కని పట్టుకోలేకపోయారు పైగా కాలు కాలు కీలు కీలు తీసేస్తున్నావుగా మిమ్మల్ని నమ్ముకోవటం నా బుద్ధి తక్కువ అరేగా ఈసారి చూడు నా తడాక తిక్కలేకపోతే సరే పోయి గంగలో దూకు యూస్లెస్ ఫెలో స్టే హే షూ నువ్వు నువ్వు అవును నేనే ట్యాంకర్ పెట్టి నన్ను కొట్టించాలని చూస్తావా అది కాదు ఏది కాదు కాలు కాలు కీలు కీలు తీయించేస్తావా చూడు ఇలాంటి ఉడత గ్యాంగులు మరో పది వచ్చినా నన్నేం చేయలేవు నాతో తలపడ్డావో తల దిమ్మెక్కిపోతుంది జాగ్రత్త నీ దగ్గర డబ్బు ఉండొచ్చు నీ డబ్బు గడ్డి తినే మనుషులు ఉండొచ్చు అందరూ నీలాంటి బొంతకాకులే అనుకోకు నేను తలుచుకున్నానంటే నీ కొంప తిరగబడిపోతుంది మళ్ళీ ఇలాంటి పొగరబోత పూజలు పెట్టావా పాతికొండలో కలిపేస్తాను అడ్రస్ లేకుండా ఎగిరిపోతావు ఏం చేస్తున్నా గౌరీ కనపటల్లా బల్ల సాఫ్ చేస్తున్నా నిన్న జమీందార్ ఇంట్లో పెట్టింది బల్ల సాఫ్ చేయడానికి నీకు సాఫ్ చేయడానికి నా పెట్టింది చూడు నైస్ గా నీట్ గా అలంకరించుకుని నేను వచ్చినప్పుడల్లా నవ్వుతూ నవ్విస్తూ నా సంగతంతా వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా మీ సంగతి అంతా ఆ చూడటం కాదు దండండి అన్నా నీ వెన్న కోసమండి చేతు నా చెంప మీద ఎన్న రాశారు ఈ నవ్వు నాన్న గారి దగ్గర నవ్వేవా వాడి వెనకడ జన్మలో హిరణ్యకశిపుడు అయ్యో బాబాయ్ నీ జన్మలో కూడా ఆ రాక్షసత్వం కంటిన్యూ అవుతా ఉంది అందుకే ఏమిటండి వాడు బలలేకపోయింది అదేంటండి ఆయన బాగుంటారే చిచ్చి 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 వాడు బాగుంటారా ఇదో ఇలాంటి బెక్కన వేసిన రైతు నుంచి ఉంటే ఎలా తాగి నడుపు చేస్తాను నిన్ను గౌరీ ఏంటి వాడు ఏమన్నా సరసాలు ఆడడం వదవేషాలు ఏమన్నా చేస్తున్నాడా అబ్బే లేదండి ఏమన్నా వేస్తే చెప్పు వదవని వీపు చీరి అండేసేస్తాను అసలు వాడు చరిత్ర తెలుసు నీకు ఏంటండి ఇన్ని సంవత్సరాలైనా వాడికి పెళ్లి ఎందుకు కావలేదంటావు టైం లేక చేసుకోలేదన్నాడు అమ్మగారి గొప్ప అబద్ధం ఆడేశాడు ఇదిగో అటు తెలంగాణ నుంచి కానీ ఇటు ఆంధ్రదేశం నుంచి కానీ పిల్లని ఇవ్వడానికి ఒక్కడు రాలేదు ఒకళ్ళు ఇద్దరు వచ్చినా పుంజాలు దింపు పారిపోయారు ఎందుకండి పెళ్లికేమిటి ఏదో అది లేదని ఇది లేదని ఏదేదో చెప్పుకుంటారు అవన్నీ మనకెందుకు ఇదిగో వాడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండేవాడు సిక్కండి తర్వాత నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది సాయంకాలం టెల్లిన్ బెనారస్ వెంకటగిరి జరిచేలో రెండు మూడు మూట్లు పంపిస్తాను సెలెక్ట్ చేసి కట్టుకో నాకు జరిచేరు బాగుంటుందండి బ్రహ్మాండంగా ఉంటుంది అసలు కట్టుకున్నా కనిపించు మిగతా విషయాన్ని వస్తున్నారు జాగ్రత్త వాడు సిక్కండి నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది వెళ్ళి పని చూసుకో వెళ్ళు నన్నేనా పిలిచింది నిన్నెవరు పిలిచారు ఎలా పోయినా నేనే వచ్చాను కానీ ముందు కారు దిగు దిగ ఏమిటి ఏమిటి ఎలా బెదిరిస్తావు కారు తాళాలు ఎలా ఇవ్వు
కారు తాళాలు ఉష్ అది యోకాకి తుపోయింది కాకి తుపోయిందా కాకి చేష్టలు చేసావంటే రెక్కలు విరిచేస్తాను జాగర్త ఏదో ఆడపిల్లవు కదా అని వదిలేస్తే వెనక నుంచి కత్తి విసురుతావా ఆహా విసురలేదు అది అట్లా వేసాను జారిపోయింది జారిపోయిందా పద ఎక్కడికమ్మా బంగ్లాలో ఎందుకమ్మా అక్కడే ఉందమ్మా అసలు కదంతా పద వస్తున్నానుక అదిలా పెట్టుకో తాళంతి ఎందుకు చెప్తా గాని ముంతి जाग्रत नी पेर ड्राइवर अम्मा अंते नी पेर ड्राइवर अम्मा वेरी गुड अदा रूम लो सिद्धंगा बियम उप्पु पप्पु कोरगायलु अन्नी रेडी मन को बाग आकलेस्तुंदि गबगबा वंटे नौकरुनि अनुकोलेदु నువ్వు చేతులారా చేసుకున్నావు కొరగాలి తరుగు నేను తరగను ఏంటి తరుగుతానయ్యా కత్తి పట్టుకొని బెదిరించడం పెద్ద గొప్ప అనుకున్నావా ఈ బంగ్లా ఓనర్ వచ్చి అప్పుడు తెలుస్తుంది నీ బతుకు బతుకు మీద ఆసున్నవాడు ఎవడు ఈ బంగ్లాలోకి రాడు తరుగు అబ్బా తరుగుతున్నానుగా కనిపించడంలా కత్తిపేట ముందు కూర్చొని కూరలు తరగడం సరిగ్గా జాత కాదు కానీ కత్తి మీద కూర్చుంటావా पवर बंदी आंगड़े चिलक पलकल पलकता अब लता मंगेशकर कंटला राजकुमारी वोजुलाई అరా ఇంటికి వచ్చి తేరగా ఫోన్ చేసినప్పుడు అంట్లు తోమేసి వెళ్తా న్యాయం ఏమంటావ్ అవునంటాను అప్పా మీది చాలా ధర్మబుద్ధి సరోజ నువ్వేనా మాట్లాడుతుంది ఏదో తెలియక తొందరపడ్డాను గోపి మర్చిపో గోపి మై గాడ్ ఎంతలో ఎంత మార్పు సరోజ ఈ అంట్ల గిన్నెలో ఏదో మహత్యం ఉండి ఉంటుంది అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా నువ్వు రోజు ఇలా అంట్లు తోముతూ ఉండు నీలో ఇంకా ఇంకా మార్పు వచ్చేస్తుంది చాలండి కొంచెం చింతపండు ఇస్తారా చింతపండు कत्ति तो बेदरी नावा పైగా వంట చేయించి అంట్లు కూడా తోమిస్తావా ఇక్కడ నిన్ను రక్షించే వాడు ఎవరు లేరు ఇప్పుడైనా తెలిసిందా ఈ సరోజ సత్తా ఏయ్ కేవిటి కొడుతులు పట్టే మోహన్ నువ్వు నా
సరోజా. సరోజా. చిన్నకు పడుతోంది చిలిపి వానగా వణికి వణికి పోతోంది వయసు వీణగా చిన్నకు చిన్నకు పడుతోంది చిలిపి వానగా వణికి వణికి పోతోంది వయసు వీణగా వెచ్చని జతలో మనసిచ్చిన శృతిలో అని ఒకే దంతగా అదే పాటగా చిన్నకు చిన్నకు పడుతోంది చిలిపి వానగా వణికి వణికి పోతోంది వయసు వీణగా తల్లికి నా తల్లికి మనసు కలవని మనసు మల్లె పొందిరిగా మనువు జరగని మనువు జరిగిన రాత్రి మల్లెల పొద చేరని ఆరని సుధ తీరని మల్లెల పొద చేరని ఆరని సుధ తీరని చిన్నకు చిన్నకు పడుతోంది చిలిపి వానగా వణికి వణికి పోతోంది వయసు వేణగా మనసిచ్చిన శృతిలో అని ఒకే దండగా అదే పాటగా చిన్నకు చిన్నకు పడుతోంది చిలిపి వానగా వణికి వణికి పోతోంది వయసు వీణగా చిన్నుకు చిన్నుకుకి వయసులు శృతి అవుతుంటే మెరుపు మెరుపుకి మనసున్న లయ పుడుతుంటే కౌగిలికి కౌగిలికి వలకు ముదరని సన్న జాతి శయ్యలలో సంతగడవని తలకరి చిన్నపుల జాతర తొలిమొద్దులు అడగని చలి పొద్దులు గడవని చిన్నకు పడుతోంది చిలిపి వానగా వణికి వణికి పోతోంది వయసు వీణగా వెచ్చని జతలో మనసిచ్చిన శృతిలో అని ఒకే గంటగా అదే పాటగా చిన్నకు చిన్నకు పడుతోంది చిలిపి వానగా వణికి వణికి పోతోంది వయసు వీణగా గుడ్ ఈవినింగ్ సార్ పిలిచారట మేనేజర్ మీరేనా ఈ ఊళ్ళో మా పేరు మా లెవెల్ మీద తెలుసు కదా మరి ఇష్టం వచ్చినట్టు అందరూ లోపలికి వచ్చి రిఫ్రెష్ బా మందు కొట్టేసి ఓవర్ అయిపోయి న్యూసెన్స్ చేసేస్తే మాకు కుదరదు అదే అదే ఉండదండి రెండు స్పెషల్ చికెన్ పంపు అలాగేనండి రే మరి మరి ఇద్దరు స్నేహం ఈ విస్కీ సోడాగా ఎప్పుడు కలిసి ఉన్నారు అన్ని ఉప్పుడు పిండి ఉపమానాలు విస్కీ పూలను సోడా అవునరా విస్కీలో పొగరు ఉంది సోడాలు పొగస్తుంది దాని బలం దాంది తీరాంతుంది ఎంత చక్కగా చెప్పారా మందని తండ్రి
ఆ మహేంద్ర ఇంట్లో నువ్వు పెట్టిన ఆ పిల్ల సోడ పేరేంట్రా గౌరీరా రేపే రెండు పట్టు శారీస్ పంపించేస్తాను మర్ర దగ్గదు దాన్ని నేను ప్రేమించాలనుకుంటున్నాను నువ్వు ఇంకా అనుకుంటావా నీది ఎంత తక్కువ ప్రేమ నాది నిండు ప్రేమ ఇచ్చేసామే చేసి చెబుతున్నాను ఆ గౌరు గనక వస్తుంటే గుండు గీయించేస్తా గౌరు గుండు గీయించేస్తా అదో మాటలు మనల్ని అవతారంలో చూస్తే పోలీసులు మేనేజర్ గారు సార్ ఫ్యాక్టరీ నుంచి సరికంత జాగ్రత్తగా తీసుకొచ్చారా సిద్ధం కేశవరావు గారు మీరు చెప్పినట్టు మహేంద్ర ఫ్యాక్టరీ వెనక నుంచే తీసుకొచ్చాం గాడ్ భుజంగం సరికంత దిగ్గానే వాటి మీద ఉన్న మహేంద్ర లేబుల్స్ తీసేసి మన లేబుల్స్ ఎత్తించు జాగ్రత్త ఎవరికి తెలియకూడదు అలాగున్నా వెళ్ళి ఇదిగో మీ కమిషన్ సార్ కిందసారి కంటే ఈసారి ఎక్కువ సరుకు తీసుకొచ్చాం ఇప్పుడు ఇదేనా కంపెనీ కొత్తది కదా కాస్త పేర్లోకి రానివ్వండి నేనే పెంచుతాను వెళ్ళి మీ పని చూసుకోండి నమస్కారం అండి కమిషన్ ఏమిట్రా ఇలా ఊడిపడ్డారు ఈ బట్టలు ఏమిటి వాళ్ళకం ఏంటి మళ్ళీ విస్కీ దగ్గర ఏమైనా గలం చేశారా మా తాగుడు మాటకేం గానీ ఏమిటి తతంగం అంతా మాతో చెప్పకుండా మాకు తెలియకుండానే రహస్యంగా ఒక కంపెనీ పెట్టి మహేంద్ర గారు సరికంతా అమ్ముకొని నువ్వు ఒక్కడవే దిగమింగుతున్నావా నాయన న్యాయం ధర్మం అంటే ఇదేనా కేశవ ఇంతకంటే మిత్ర ద్రోహం ఉంటుందిరా అయిందా మీ తాగుడు పిలాపన ఇందులో ధర్మం లేదో అధర్మం లేదురా ముందుగా చెప్పడం దేనికి సరికంతా మింద్రో చెబుదాం అనుకున్నాను ఈలోగా చూసేశాం వినేశాం పాపం రే మొత్తం ఈ సరుకంతా అమ్మితే ఏమాత్రం వస్తుందిరా ఆ ఏమాత్రం వస్తుందిరా 2 లక్షలు వస్తుంది పాపం కేశవ మోమాటం మనిషి ఇలా ఎంత కాలం నుంచి దిగమింగుతున్నాడు ఏరా పళ్ళన్నీ నీ తొక్కలు మాయన ఇదిగా అదేం కుదరదు కానీ చెరువు 2 లక్షలు ఇచ్చే 2 లక్షలు అదేం కుదరదు వచ్చిందంతా పంచుకుందాం మరి అంతకు ముందు వచ్చిన లాభాల మాట అంతకు ముందు ఏమిట్రా మేమంతా వినేశామయ్యా ఇంక నువ్వేం దాచకు ఇప్పుడు వచ్చింది సగం సరుకు మరి దాని కింద ఇంకా ఎన్ని కిందలు ఉన్నాయో ఎన్ని లక్షల లాభం వచ్చిందో ఆ సంగతి కూడా తెలుసు సరేరా చెరొక 1 లక్ష తీసుకోండి ఆ గొప్ప దానం చేశావు కానీ బేరే అంత గిట్టుబాటుగా లేదు చెరువు 2 లక్షలు ఇచ్చే చెరొక 2న నా వల్ల కాదు సరే రేపటి నుంచి ట్రస్టీ కాగితాల మీద సంతకాలు పెట్టడం మా వల్ల కాదు మావి 2 ఓట్లు నీది 1 ఓటు మరి మెజారిటీలో చేరతావో మైనారిటీలో చేరి మునిగిపోతావో ఆలోచించు మరీ అంత పిచ్చి కుక్కలా వెళ్తావేట్రా నిజంగా నా దగ్గర అంత డబ్బు లేదు పోనీ ఒక పని చేయండి ఆ వర్కర్స్ కాలనీ ఉందిగా అది 5 లక్షలు చేస్తుంది అది మీ ఇద్దరికి వచ్చేది చేస్తానరా అంటే నమ్మమంటావా లేకపోతే ఇందులో ఏమైనా మాయాబద్ధం ఉందా నా మాట మీద అంత నమ్మకం లేదేట్రా అందుకే అడుగుతున్నాను నిజంగా నమ్మండి మీ ఇద్దరికి వచ్చేలా చేస్తానరా అలా అన్నావు ఆరోగ్యంగా ఉంది మన ముగ్గురం ఒకటి ఒకటి ఏమిటి విశేషాలు సరోజ సరికొత్త పథకం వేశాను ఏమిటి ఈసారి వాడు చచ్చిన తప్పించుకోలేదు ఎవరబ్బా ఇంకెవరు ఆ బద్మాష్ గోపి గారు వాణ్ణి నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మాత్రం విడిచిపెట్టా నేను ఎలా మర్చిపోతాను అసలే క్రిందటిసారి అన్ని చావు దెబ్బలు తిన్నావుగా మళ్ళీ వెళ్ళటం దేనికి దెబ్బలు తినటం దేనికి బ్రతుకుంటూ బడిసాకైనా తినచ్చు హాయిగా వెళ్ళి ఆ లారీలు డబ్బాలు ఆ పనులన్నీ చూసుకో వెళ్ళమ్మా అది కాదు సరోజా లీడర్ గారు బాబు గుర్తున్నాడు గుర్తున్నాడు నమస్కారం నమస్కారం బాబున్నా బాబు కూర్చో రవేరు బాబు కూర్చో
బాబూ రవి ఈ ఆస్తి సంపద మొత్తం నీది మేము తకాపలాదారులం కాకపోతే ఈ ఆస్తిని నిన్ను జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత మీ నాన్నగారు మా నెత్తిమీద పెట్టారు కనుక దీన్ని నిన్ను క్షేమంగా చూడటం మా కర్తవ్యం మా జీవితాశయం నువ్వు పుట్టినప్పుడు వేడుకలు చేయిస్తూ ధర్మదాతైన మీ నాన్నగారు కార్మికుల కోసం వారు కట్టించిన ఇల్లద్దెను 30 రూపాయల నుంచి 10 రూపాయలకు తగ్గించారు అందుకు ఫలితం ఏంటో తెలుసా బాబు ఏ విశ్వాసం లేకుండా వారిప్పుడు ఆ 10 రూపాయలు కూడా కట్టడం మనిషి అదేంటండి మరీ ఇంత అన్యాయమా అంతటితో ఆగారా 20 ఏళ్ల తర్వాత ఆ ఇళ్ళన్నీ వాళ్ళ సొంతమేనని ఆ రోజు మీ నాన్నగారు అన్నారని అబద్ధాలతోనే కూడా తీగారు ఇప్పుడు ఏం చేయాలో ప్లేడర్ గారిని అడుగు బాబు అవును ప్లేడర్ గారు మనం ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళని ఖాళీ చేయించి ఆ స్థలం తిరిగి మనం రాబట్టుకోవాలి అందుకు కోర్టులో దావా వేయాలి అయితే వెంటనే దావా వేయండి ఇది అన్యాయం అక్రమం తన పుట్టినరోజు నాడు తండ్రి ఇచ్చిన మాట తీసుకురేసి స్థలాలు ఖాళీ చేయమని నోటీసులు పంపిస్తాడా తన పంపలేదు గోపి ఇదంతా ఆ ట్రస్టీలు ఆడుతున్న నాటకం నువ్వేమిటమ్మా ఆ రవి సంతకం పెట్టకపోతే ఆ ట్రస్టీలు ఎలా నాటకం ఆడతారు డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన ఈ బేవాచ కొడుకులకి పేదవాళ్ళ కష్టాలు పాటలు ఎలా తెలుస్తాయి గోపి అది కాదు బాబు ఆ రోజు మహేంద్ర బాబు గారు మాట అయితే అన్నారు కానీ అది కాగితమే పెట్టకుండానే వెళ్ళిపోయారు అది అబ్బాయికి ఎలా తెలుస్తుంది ధర్మయ్య ఆ రోజు మనతో పాటు ఆ ట్రస్టీలు కూడా ఉన్నారు కదా పోనీ వాళ్ళైనా చెప్పొచ్చుగా అబ్బాయి గారితో వాళ్ళకేమవసరం గట్టు మీద కూర్చుని కొడుకు తింటుంటే వెనకాల గోతులో కూర్చుని వాళ్ళు మింగుతారు వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఒక్కటే మార్గం తిరగబడి తోలు ఒలిచేయటం గోపి ఏమిటి అర్థం లేదు ఆవేశం రవి నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదు చాలా మంచివాడు అవును బాబు ఆ బాబుగారు మాట అన్నప్పుడు విన్నవాళ్ళం మేము అందరం ఉన్నాం అంతా కలిసి వెళ్దాం రవికి నచ్చ చెప్తాం పదండి 20 ఏళ్ల తర్వాత ఆ కార్మిక వాడంతా మీ సొంతం అవుతుందని ఆనాడు మహేంద్ర చెప్పాడు ఆశ్చర్యంగా ఉందా ఏనారాయణ నువ్వేనా విన్నావా ఆయన అంటే కదా నేను విన్నాను వింటే అబద్ధం చెప్పవలసినంత కర్మ నాకేం పట్టింది అయినా మీ కుట్లో దుమ్ము కొడితే నాకేమొస్తుంది ఆయన మా తర్వాత నువ్వేనా నారాయణ మీద నాకేంటి చూడు ధర్మయ్య నీకు తెలుసుగా నేను ముక్కుకు సూటిగా పోయే మనిషినని కాగితం గానే సాక్ష్యం గానే ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పు ఆ విధంగా నడుచుకుంటాను సాక్ష్యాలు ఆధారాలు ఉంటే మిమ్మల్ని అర్థించాల్సిన కర్మ మాకే ఉంది ఎవరతనం నాతో పాటే ఈ కుటుంబంలో ఒక మనిషి మా అబ్బాయి వాడి పేరు గోపి సరే బాబు నేను మీ చిన్ననాటి స్నేహితులను గుర్తుంచుకున్నందుకు కృతజ్ఞత మీ నాన్నగారు దేవుడు లాంటి వారని ఎంతో దయామైన విన్నాను కానీ ఆ మహానుభావుని కళ్ళారో చూసే అదృష్టం నాకు లేకపోయి మీరు ఈ ఆస్తికే కాదు ఆయన మంచితనానికి కూడా వారసులు కావాలి ఆ మంచి మనసుతో ఒక్కసారి ఆలోచించండి అంటే వారితో నువ్వు కూడా చేరా అనమాట ఏంటి మీ ఉద్దేశం మీరంతా కలిసి నాకు దోచుకోవాలని చూస్తున్నారు రవి గోపి తొందరపడు చిన్నబాబు నేను పెదబాబు 30 ఏళ్ళు సేవ చేశాను ఆ నీరలో బతికి ఆ ఉప్పు తిని తిరిగి కన్న తల్లి కడుపు గుట్టి బతికేవాడిని కాదు బాబు నేను పెదబాబు గారు ఆ రోజు మనస్ఫూర్తిగా మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టమని అడగడానికి వచ్చాను కానీ ఈ ఆస్తి దోచుకుందామనే దురుద్దేశంతో కాదు బాబు సాక్ష్యాలు లేకపోయినా నిజాలు అబద్ధాలు నువ్వు నా బిడ్డ లాంటి వాడి నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను నేను చెప్పింది నిజం చాలే బాబు ఒట్లు శాపనార్థాలు నిజమైతే ఈ పాటి ప్రపంచంలో మనుషులే ఉండేవారు కదా కొడుకు పుట్టాడన్న సంతోషంతో మహేంద్ర 30 రూపాయలు అతనే 10 రూపాయలు చేశాడు అది ధర్మవాద నిజం అంతేగాని ఎంత వెళ్ళివారైనా లక్షలక్ష దానం చేస్తారటే ఎక్కడ చూసారా మీరు సమయం దొరికింది కదా అని మొత్తం వస్తే బింగేస్తామని ఇక్కడ సమయ దేవుళ్ళాటి నా తండ్రిని పట్టుకుని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మరీ అంతక గుడిసెల్లో పుట్టిన వాళ్ళకి గుడిసె బుద్ధులు ఎక్కడికి పోతాయి నీ పేరేమిటి ఆయన పేరు కేశవరావు చూడు కేశవరావు పెద్ద ఇంట్లో పుట్టినంత మాత్రాన అందరికీ పెద్ద బుద్ధులు రావు అక్కడ కూడా నీలాంటి కుక్క కొడుకులు పుడుతూనే ఉంటాయి గోపి నువ్వు వెళ్ళిపోరా రవి తండ్రి మాట నిలబెట్టలేని నీది ఒక బ్రతికేరా నువ్వు ఈ వర్తకాలు మీరంతా ఏకమే వచ్చినా సరే మా కార్మిక వాళ్ళు అడుగు పెట్టలేరు మమ్మల్ని ఒక అంగుళం కూడా కదపలేరు మొండికెట్టి వచ్చారా మొండేలతో తిరిగి పెడతారు దమ్ములుంటే రండి అదే నాన్న మన పొలం ఏమండి నేను చెప్పిన మాట ఆలోచించారా ఏం ఆలోచించమంటావు జానకి కళ్ళాలు తెంచుకుని పారిపోతున్న అడిగుర్రాలా మారిపోయాయి మన అదృష్టాలు అవి ఎక్కడికి లాగుతాయో ఎక్కడ విసిరేస్తాయో నాకు అర్థం కావటం నాకు అర్థమైంది ఏంటి మనం ఇలా మాట్లాడకుండా కూర్చుంటే మన అదృష్టాలు మనల్ని ఊరవతలకు లాగుతాయి ఆ శ్రమజీవులందరినీ గోతులకు గెంటుతాయి అసలు ఇదంతా రవిగాడి తలపిరిస్తానం వల్లే వచ్చింది నాన్న
आलोचारा गोपी अदी ना दर दास्तारागार इक महेंद्र गारे नागार नीचा अवमान तरह तिरी आइंटी नेपड़ो चुप्तना असल उद्योग मन कर्म कहें संपादि बैलदेरे संपादन परुड़ लक्षल को आर्जि पड़े అది ఖర్చు పెట్టలేక మేము తలకిందులైపోతున్నాం అమ్మా లేకపోతే ఏమిట్రా బ్రతుకంటే రూపాయలు పైసలే కాదురా మనిషికి కావాల్సింది మనసు ఆపదలో ఆదుకుని ఆశీర్వదించిన ఆ దేవుణ్ణి నిచ్చు నిండు మనసుతో పూజిస్తా గోపి ఆ కుటుంబం నాకు దేవుడు ఆ ఇల్లు నాకు దేవాలయం ఇంకెప్పుడు ఈ మాట తీసుకురాకు आयन पुटन सतोष वर्कर्स इंडिया మాటైతే ఇచ్చాడు గాని కాయితం మీద పెట్టుకున్నానే మరణించాడు ఇప్పుడు ఆయన కొడుకు వాడు చుట్టూ చేత ముగ్గురు గుంటనక్కలు కలిసి అసలు పెద్దాయన మాట ఇవ్వలేదని దబాయించి ఆ ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారు ఆ రాస్కల్స్ ఏం చేయాలి కేముంది ధైర్యం ఉంటే ఆ కొడుకి ఆ గుంటనక్కలకి తగిన గుణపాఠం చెప్పాలి కరెక్ట్ మా అమ్మా నాన్న ఏమంటున్నారో తెలుసా మహేంద్ర గారి కుటుంబం దేవుడట ఆ ఇల్లు ఒక దేవాలయం అంట అవును ఆ ఫ్యాక్టరీ యజమాని పేరు మహేంద్ర ఆయన కొడుకుతో ఉన్న ముగ్గురు మీకు తెలుసా केशवराव परम दुर्मार्गुडु इवाळ रेपु वाडि बुर्र बद्दलु कोट्टि बोल्नु चेयबोतुन्नानु नुव्वेंदुकु भयपड़ुतुन्नावु आ मुग्गुरु संगति नेनु चूस्ताले पद इंदु मूलमुगा यावन मंदिकि तेलियजेनदि एमनगा ई स्थलं महेंद्र गारि एस्टेट्स कु चेंदि उन्नदनि कोर्टु वारु डिक्री इच्चि उन्नारु गनुक वेंटने इल्लनि खाली चेयवलसिंदिगा हेच्चरिस्तुन्नां एंटि వర్కర్స్ కాలనీ ఖాళీ చేయమని దండరా వేంచాడా అవును బాబు కోర్టు ఆర్డర్లు కూడా వాళ్ళ చేతికి వచ్చేసి ఇంకా మనం ఏం చేయగలం చేయగలిగింది చేస్తాం మన శరీరాల్లో చేవ చావలేదని నిరూపిస్తాం లాభం లేదు గోపి సాక్ష్యాలు సంపదలు వాళ్ళ పక్షాన ఉన్నాయి ధర్మం న్యాయం మన పక్షం ఉన్నాయి కాలదోషం పట్టిన ధర్మం కళ్ళు లేని న్యాయం ఎవరిని రక్షిస్తాయా ఆ రోజు బుల్డోజర్లు తీసుకొచ్చి ఈ కాలనీలో ఇల్లు కూడా పడగొట్టిస్తామని అనుకుంటున్నాను అలాగే పడగొట్టించుకోనండి అది చూస్తాను వాళ్ళు పడగొట్టించే మొట్టమొదటి ఇంట్లో ఆ నక్కల వెనకాల నక్కి బతుకుతున్న రవిగాని లాకొచ్చి కట్టి పారేస్తాను ఆ బుల్డోజర్ వాడి శవం మెరించి పెడుతుంది గోపి అలాంటి మాటలు అనుకురా నేను వెళ్ళాను అవునవును ఆ కుటుంబం నీకు దేవుడు ఆ ఇల్లు నీకు దేవాలయం ఏమండి ఇల్లు మనం వెంటనే ఖాళీ చేసేద్దాం రామయ్యని కావాలని పిలిపించి వెంటనే ఇల్లని ఖాళీ చేసేమని చెప్పండి నా కంఠంలో ప్రాణం ఉండగా అది ఒక్కనాడికి జరగదు న్యాయంగా మనదైన స్థలాన్ని వదులుకుని దొంగల్లా పిరికి బందల్లా మనం ఎందుకు పారిపోవాలమ్మా మంచి మనసుతో మహేంద్ర గారి ఇచ్చిన మాట మనం ఎందుకు మట్టిలో కలపాలి కావాలంటే కళ్ళు పొరలు కమ్మిన ఆయన కొడుకుని తీసుకొచ్చి కలుపుదాం మట్టిలో నోటికి ఎంత శర్త వాగుతావా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా రవి అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఎంతెంత బాధలు అనుభవిస్తున్నాడో నీకేం తెలుసురా చాలా బాగా చెప్పావమ్మా ఆ కోటేశ్వరుడు కొడుకు అక్కడ తిన్న జరిగించుకోలేక అష్ట కష్టాలు పడుతున్నాడా నీ కొడుకు నీ కళ్ళకి నికృష్టుడిలా కనిపిస్తున్నాడా అమ్మా కార్మికుల పొట్టగొట్టి అన్యాయంగా వాడి స్థలాన్ని ఆక్రమించుకున్నా నీకు తప్పనిపించలేదు నా తండ్రి అబద్ధం చెప్పాడని నీచుడని వాడు వాడి నక్కలు కారుకూతలు కూసినాను పల్లెత్తు మాట మాట్లాడలేదు నాది ఉడిస జన్మని వాళ్ళు ఎంత హీనంగా మాట్లాడినా నువ్వు బాధపడలేదు ఏమిటమ్మా ఇది కన్న వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళకి గోరీలు పడుతున్న వాడు నీకు దగ్గర వాడయ్యాడా నీతికి న్యాయానికి నిలబడ్డ నీ కొడుకు నీకు పరమ శత్రువు అయ్యాడా ఏమిటమ్మా ఈ దారుణం చెప్పమ్మా నా మగం చూసి చెప్పు వారాల కొడుకు నేనా అమ్మా ఆఖరిసారిగా చెప్తున్నాను వారి మాట మళ్ళీ నా దగ్గర చూద్దు బుల్డోజర్ నీ కాలనీకి వచ్చిన్నాడు మొదటిలో పడగాని దాని కింద వాడి శవం ఉంటుంది అది జరగని నాడు నీ ముందు నా శవం ఉంటుంది बाबू ओ जानकम्मा
ఇక చూడు అమ్మా నాన్న జరిగమ్మ ఇన్నాళ్ళు ఇంత పెద్ద మేడలో ఏదో ఒంటరిగా ఉన్నట్టు భయంగా అనిపించేది కానీ ఇప్పుడు మా అమ్మా నాన్న నాతో పాటు ఉన్నట్టే ఉంటుంది జరిగమ్మ మా అమ్మా నాన్న చాలా మంచి వాళ్ళు కదూ అవును బాబు కన్న కొడుకు కూడా ఆ మంచితనాన్ని నిలబెడితే వాళ్ళ జన్మ తరించిందని ఇంకా మనసుపోతారు అలాగా అయితే నేను వాళ్ళకన్నా మంచివాడిని అవుతాను నీ మీద ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది రవి బాబు అందుకనే మంచి మనసుతో మరొక్కసారి ఆలోచించమని ప్రాధేయపడుతున్నాను నిజంగా ఆ స్థలం ఆ కార్మికుడి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేయండి జరిగమ్మ నువ్వు కూడా వాళ్ళతో చేరిపోయావు అన్నమాట ఇందులో ఒకరితో చేరడం అన్న ప్రశ్నే లేదు రవి బాబు మహేంద్ర గారి మాట నిలబెట్టింది న్యాయం ధర్మం ఆలోచించండి బాగు నువ్వు చెప్పేది ట్రస్టీలు ప్రేరణ కంటే మనం ఎక్కువ ఆలోచిస్తామా అంత అయిపోయింది కోర్టు వారు ఆర్డర్లు కూడా ఇచ్చేశారు మీరు తలుచుకుంటే అవేమి అమలు జరగవు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కనిపెట్టుకుని ఉన్న దాసీ మనిషిగా అర్థిస్తున్నాను ఈ ఒక్క విచ్చ పెట్టండి మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను జానకమ్మ మా నాన్నగారి గురించి ట్రస్టీలు ఏం చెప్పారో తెలుసా ఆయన ఇప్పుడు అన్నమాట తిరిగేవారు కదా నేను అంతే అన్నమాట తిరగం వెళ్ళి పంపు సరే బాబు నువ్వ గౌరి ఏమిటి ఇలా వచ్చా మీతో చాలా అర్జెంట్ పడింది రండి ఎక్కడికి రండి చెప్తాను హలో నేను నారే కాదు మా నాతో మాట్లాడుతున్నాను తాగుపోతే అసలు నిద్రలో ఉన్న వాళ్ళు చెప్తారా మీ పని పాట వేళా పడలేదు మళ్ళీ ఫోన్ చేశానంటే ప్రాణం తెస్తాను ఊరే నీతో మాట్లాడతాను మాట్లాడుతున్నాను కొమ్ములండి చాలా అర్జెంటు ఏంటి మహేంద్ర ప్రతి రోజు డైరీలో రాస్తున్నాడు కదా అవును మరి ఇల్లు స్థలం కూడా ఫ్యాక్టరీ వర్కర్స్ రాసి చేయమోన్లు నారాయణ నేను అసలు మర్చిపోయాను నారాయణ నువ్వు మాట వెళ్ళి వాడి గదంతో వెతికి ఆ డైరీ ఎక్కడ పెట్టుకోండి నారాయణ మీరుద్దరు మార్నింగ్ నేనే వచ్చి ఆ డైరీ వెతికి తీసుకుంటాను కానీ మీరు వెంటనే వెళ్ళి వాడి గదికి తాళం వేసండి ఇదంతా గప్చిప్గా జరిగిపోవాలి ట్రంక్ పెట్టేంత తాళం గప్ప వేస్తాం మావి పూసి గౌరీ ఇంత మంచి మాట చెప్తా ఆ డైరీ తొలితే ఎవరి దేశమో ఎవరి దబద్ధమో చేరుతుంది అన్నమాట ముందు ఆ డైరీ దొరకదా త్వరగా వెతకండి రావు బాబు అవును మరే ఈ మధ్యాహ్నం ఈ మేడమిట్లు ఎక్కువ చేశారా లేదు నువ్వు నాలుగు గ్లాసులు ఎక్కువ చేసావు నారే తలుపులు తీసుకున్నాయా లైట్లు వెళ్తున్నాయి అందులో ఎవరు ఉన్నారా మొత్తం అంటే చూడు గిద్దుడు బ్యాండి కార్పు కారణంగా మా ఎందరైనా ఏమైనా దయ్యం అయి తిరుగుతున్నాడేమో దయ్యం అంటే నాకు భయం రాగట్ట మాట్లాడుకో పని నెమ్మదిగా వెళ్ళు గబుక్కుని తాళం వేసి చటుక్కుని వచ్చాయి నువ్వు పని చేయి చటుక్కుని తాళం వేసి గబుక్కుని వచ్చాయి మొత్తం అంటే చూడు నేను ఉన్నాను కదరా నీ వెనకాల నీకు భయం ఏంట్రా నువ్వు వెళ్ళు నేను అంత చోడు వెనకాలంటే నాకు భయం ఏంట్రా ఇదేమిటి ఇలా ఇద్దరు కావలించుకున్నారు బాల్రూమ్ డాన్స్ చేస్తున్నారా గౌరీయా నీతో ఏ డాన్స్ చేయాలని నేర్చాడు వీడి దొత్త దొమ్మర డాన్స్ నా రెండు కాళ్ళు చెతకపోసేస్తున్నాడు గౌరీ నువ్వు నమ్ముకోవాలేదో నేను చిందేస్తుంటే పడుచులంతా వారని డ్రస్ నువ్వు ఏది నాతో చిందే చూస్తాను పరన్యాయం మీదకొచ్చి పడుతుంటే ఏ దారి లేని వాళ్ళు ఏం చేస్తారు దేవుడిచ్చిన రక్తంతోనే సమాధానం చెప్తారు కోపి రక్తంతో వచ్చేవి సమాధానాలు కావు అందులో బలి అయిపోయేది ఏ పాపం ఎరుగుని నిండు ప్రాణాలు ఏ దారి లేదని ఎందుకు అనుకోవాలి ఇన్నాళ్ళు మీరు నమ్మిన న్యాయం మీద ఈరోజు మీకే నమ్మకం లేదా సరోజ అది కాదు గోపి రవి వాళ్ళ ట్రస్టీలు అబద్ధమాడుతున్నారనిగా మీ నమ్మకం ధైర్యంగా కోర్టుకెళ్ళండి నిజాన్ని రుజువు చేయండి ఆవేశాలకు పోయి అనర్థాన్ని కొని తెచ్చుకోవటం దేనికి చట్టాన్ని ఎదిరించి జైల్లో పడితే ఎవరికి లాభం గోపి అప్పుడు మీ వాళ్ళకి మీరు ఎలా సాయ చేయగలరు గోపి
అమ్మాయి చెప్పిన మాట కూడా నిజమే కదరా అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటారు కోర్టు చుట్టూ తిరగమంటారా మీరేం తిరగద్దు మంచి లాయర్ని నేనే తీసుకొస్తాను మీతో పాటు నేనే నిలబడతాను న్యాయం ఏమిటో న్యాయ స్థానంలోని తెలుసుకుంటాం న్యాయం మన వైపు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడటం అక్కడే తెలుసుకుంటాం ప్లీజ్ దయచేసి నా మాట విను గోపి సరే నీ ఇష్టం థాంక్స్ గోపి ఇప్పుడే లాయర్ గారిని కలుసుకుందాం కోర్టు ఆర్డర్ సమలు జరగకుండా టైం అడుగుదాం నాతో రండి धर्मय्य गोपी जाग्रत गोपी नागार कालनी वर्कर्स के इच्छा आ संगठन पै धैर्य राशार रवि पर्व धैर्य चूसा कावल अभी डैरी धैर्य बेटर गुजर की इबर की अंत इला बजार वाले की पैवा इन मन मन चूस व्यापार एवरी अंटे अर्थम अवे वे मैं कबूर चे प्लेटर गारी असल नवरो इंटा इधे बाबू कटी निवादा इकड़ कदम लेटर गावासी बाहुदे सरपोदी लेटर गार पद रोज दाका रहा अद्दे मन बोमा अगर ओहो लेटर गी समय अरे रवि पलका जबे एम चमार प्लेटर गार तक तोचो इंकोलते विन क्षण क्षण चंपेना मेरा डैरी एवरक इवदनारा अभी पुस्तक परगे मेट में दारी पड़ा सचिगे अवधा उड़े चेत को दरक लेटर गार इधो ना डैरी अरे महेंद्र गार इन क्लीयर ऐसा इन संवसाल तरवा आ कॉनी वर्कर्स इंक सदेह गोपी प्रोसीडिंग साफ चेयर मैं वैसे फोन वस्ता ने जन्म मर्चि नव्वाली नव्वाली नवरात्रिगा सरदाल दसदाल संक्रांतिगा नव्वाली नव्वाली नवरात्रिगा सरदाल दसदाल संक्रांतिगा मल्ली मल्ली नव्वु तुल्ली तुल्ली नव्वु मल्ली मल्ली नव्वु तुल्ली तुल्ली नव्वु नव्वाली नव्वाली नवरात्रिगा सरदाल दसदाल संक्रांतिगा हा
మన పండగ కన్నీరు తన్నీరుగా మారిన ఈనాడే మన పండగ పడమర కలిసే ఈ తీరున కూర్పు పడమర కలిసే ఈ తీరున చెయ్యి చెయ్యి కలుపు చేతల నిలువే కలుపు చెయ్యి చెయ్యి కలుపు చేతల నిలువే కలుపు నవ్వాలి నవ్వాలి నవరాత్రిగా సరదాన దసరాన సంక్రాంతిగా మల్లెలు బసివాడగా నిట్టుకు వడగాలిలో సిరిగల మల్లెలు బసివాడగా నవ్వు నవ్వు కలుపు నవ్వుల పువ్వులు కలుపు నవ్వు నవ్వు కలుపు నవ్వుల పువ్వులు కలుపు నవ్వాలి నవ్వాలి నవరాత్రిగా సరదాల దసరాల సంక్రాంతిగా నవ్వాలి నవ్వాలి నవరాత్రిగా సరదాల దసరాల సంక్రాంతిగా మణి మణి నవ్వు తుళి మణి నవ్వు మణి మణి నవ్వు తుళి తుళి నవ్వు అతని పేరు గోపి నాకు తెలుసు ముందు నువ్వు ఇంటి పద ఎంతకు తెగించావు నా మీద కక్ష కట్టి నన్ను అవమానించిన వాళ్ళతో చేతులు కలుపుతావా ఈ కక్షలో అవమానాలు ఎందుకు వచ్చాయి డాడీ మీ చేతులారా మీరే తెచ్చుకున్నారు న్యాయంగా వాళ్ళకు చెందాల్సిన స్థలాన్ని మంచిగా మీరే ఇచ్చేస్తే ఎంత బాగుండేది మీరు ఇలాంటి పని చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు సరోజ ఏమిటి ఉద్దేశం న్యాయాన్ని ధర్మాన్ని కప్పిపుచ్చి చివరిదాకా ఎందుకు ఇలా అబద్ధం ఆడారు చెప్పండి కావాలనే అబద్ధం ఆడానమ్మా డాడీ అవునమ్మా ఈనాడు నువ్వు నేను ఈ సంపదతో సుఖంగా బ్రతుకుతున్నావంటే అందుకు నా ప్రాణ స్నేహితుడు మహేంద్ర చలవేనమ్మా ఈ చర్మంతో చెప్పులు కొట్టించిన ఆ మహానుభావుడు రుణం తీర్చుకోలేము అలాంటి స్నేహితుడు నన్ను నమ్మి తన ఆస్తిని తన కొడుకును నా చేతుల్లో పెట్టిపోయాడమ్మా సంతోషంలో ఏనాడు సరదాకు ఒక మాట అన్నాడని ఈనాడు ఈ లక్షల ఆస్తిని కార్మికులకు ధరపోస్తాను కావాలంటే ఆ ఆస్తి కోసం ఆ బిడ్డ కోసం నా ప్రాణాలు ధరపేయమన్నా పోస్తానమ్మా ఆ స్వామి శక్తి ఆ విశ్వాసంతోనేనమ్మా ఈనాడు ఈ అబద్ధం ఆడాను నిజమే పైన నా భగవంతుడు ఈ పాపానికి నాకు ఏ శిక్ష విధించినా సంతోషంగా స్వీకరిస్తాను అవునమ్మా న్యాయం ధర్మం ఇంతకాలం వాళ్ళ వైపుని చూశాం ఒక్కసారి నీ తండ్రి పక్షం నిలబడి చూడమ్మా అంతకు మించిన న్యాయం ధర్మం వాళ్ళకి తెలియని స్నేహం ప్రాణం ఇక్కడున్నాయమ్మా ఎన్నాళ్ళు నువ్వు చదువుకొచ్చింది చెప్పుడు మాటలు విని నువ్వు కూడా నీ కన్న తండ్రిని అవమానించడానికేనమ్మా చూడమ్మా సరోజ నువ్వు ఆ గోపి స్నేహం మాని వాడు పరమ దుర్మార్గుడు నీ డబ్బు చూసి నిన్ను వల్లో వేసుకోవాలనుకుంటున్న నీచుడు మీరు పొరపడుతున్నారు డాడీ సరోజ అవును డాడీ మీరు ఇంతవరకు అతన్ని మీ వైపు నుంచి చూశారు ఒక్కసారి మీ కన్న కూతురి పక్షం నిలబడి చూడండి కోపిది చాలా గొప్ప మనసు ఇతరుల డబ్బంటే అతనికి గడ్డి పొరకతో సమానం ఏమైనా సరే నువ్వు ఆ గోపితో స్నేహం చేయడానికి మాత్రం వెళ్ళాను
మహేంద్ర ఆస్తి వ్యవహారాలు ఏ క్షణాన ఎత్తినేసుకున్నామో గానీ మహా నరకం అనిపిస్తున్నామండి. సందు దొరికితే చాలు, దోచుకుపోవాలని అర్థమైన వాళ్ళు వేటకుక్కలా కాచు కూర్చున్నారు. ఈ అమాయకుని వాళ్ళు ఏ క్షణాన ఏం చేస్తారోనని మేము 1000 కళ్ళతో కాపలా కాస్తుంటే మధ్యలో ఇతని అఖైచలేమి చెప్పండి. డాక్టర్ గారు, ఇప్పటి వరకు ఆస్తిని చిన్నబాబుని మా ప్రాణంలా రక్షించుకొచ్చి ఇక మా వల్ల కాదు పాపం రవిబాబుని ఇక భగవంతుడే కాపాడారు. నాన్న సాధించారు, మీ మాటలది కాదు. చూస్తున్నాను నేను ఇప్పుడు ఏం చేశాను? ఇంకా ఏం చెప్తావురా? ఈ రోజుతో నీ బ్రతికే మాకే ఎదురు తిరుగుతావురా? దేవుణ్ణి తోచుకో. నాకేదో భయంగా ఉందండి. రవి మీద వాళ్ళంతా కచ్చ కట్టారు, నా రవికి ఏదో ప్రమాదం రాబోతుందండి. అదంతా నీ భ్రమ. రవిని వాళ్ళు ఇంకా మతిలేని వాడిగా చేస్తారేమో గానీ ప్రాణాలు తీయరు. తీసే వాళ్ళైతే ఆనాడే తీసు. నీకు తెలియదండి, రవి ఆ డైరీ ఇచ్చినప్పటి నుంచి ఆ కేసులో పగపట్టిన తాసులా తిరుగుతున్నాడు. ఈ పాటికి వాళ్ళు ఎదురు ఎత్తి వేసే ఉంటారు. ఏమండి, రవిని రక్షించండి, రవి మన బిడ్డని నిజం చెప్పండి. ఏమిటమ్మా? అమ్మా, రవి మీ కొడుకు, మాట్లాడేవమ్మా. మరి నేను మహేంద్ర గారి అబ్బాయి. అమ్మా, అవును బాబు, మహేంద్ర గారి వంశానికి ఆయన ఆస్తికి నువ్వే నిజమైన వారసుడు. రవి మా కన్న బిడ్డ. ఏమిటి నాన్న ఇది, మీరు చెప్పేది నిజమేనా? గోపి, ఈ నిజాన్ని నీకు ఎప్పుడు చెప్పాలా, ఎలా చెప్పాలని ఇన్నాళ్ళు సతమతం అంటున్నాను. చివరకు ఈరోజు ఆ భగవంతుడే దారి చూపించాడు. భగవంతుడా, అడ్డమైన వాళ్ళకి దారి చూపెడుతున్నాం. మమ్మల్ని ఎలా ఎందుకు గోతులో పడేశాం? 500,000 స్థలం, 5 అంతస్తులు సూపర్ మార్కెట్ చూస్తుండగా ఫుష్ కాకి అయిపోయింది. బాబా బాబా, ఏమిటో మీ శ్మశానం కదా, కాసేపు నోరు మూసుకుంటలేరు? నోరు మూసు కూర్చుంటే కడుపు బద్దలైపోతుంది, గుండెల్లో గాడిపోయి వెలిగించినట్టు ఉంది. అదంతా మీ చేతులారా మీరే చేసుకున్నారు. డైరీ పోకుండా గదికి తాళం ఏంటంటే తాగి దందనాలు ఆడి మొత్తం తగలేశారు. నిక్షేపం అంటే స్థలం పోయింది, అందుకు రద్దేం చేపట్టారు. మాకు ఆ స్థలం కావాలని మేము ఏమన్నా ఏడ్చే ఉంటాయా? నువ్వు ఇవ్వాల్సింది మాకు కావాల్సింది 5 లక్షలు. నిజమే, 4 రోజుల టైం ఉంది, మిమ్మల్ని లక్షల్లో ముంచేస్తాం. మహేంద్ర ఆస్తి మొత్తానికి మంగళం పాడే రోజు దగ్గరకు వచ్చింది. మహేంద్ర గారి ఆస్తి మొత్తం దోచేయటమే వాళ్ళ లక్ష్యం, అందుకే ఆయన్ని ఖూని చేశారు. అమ్మగారి చావు కారకులయ్యా, చివరకు నిన్ను కూడా చంపడానికి సిద్ధమయ్యా. వాళ్ళని ఎదిరించే శక్తి లేదు, ఆలోచించే సమయం లేదు. మహేంద్ర గారి వంశాంకురమైన నిన్ను దక్కించుకోవడానికి మా బిడ్డని ఆ రాక్షసుల చేతుల్లో పెట్టాం. అమ్మా, ఈ లోకంలో ఏ తల్లిదండ్రులు చేయలేని త్యాగం మీరు చేశారు. నా తల్లి కడుపు పంట కోసం మీ కడుపులో చిచ్చు పెట్టుకోవటానికి సిద్ధపడ్డావా అమ్మా? భగవంతుడనే వాడు ఎక్కడో లేడు, మీ ఇద్దరిలోనే నాకు కనిపిస్తున్నాడు. మీలాంటి ప్రేమమూర్తుల చేతిలో పెరగటం నా అదృష్టం అమ్మా. నా ప్రాణం అడ్డు వేసైనా మీ రుణం తీర్చుకుంటాను. బాబు, తల్లిదండ్రుల కన్న కలలు ఫలించేలా చేయడం మీ కొడుకు తీర్చే నిజమైన రుణం. ఇప్పుడు నువ్వు నీ కాళ్ళ మీద ధైర్యంగా నిలబడగలవు, నిన్ను నమ్ముకున్న వాళ్ళని రక్షించగలవు. నీ ఆస్తి నువ్వు స్వాధీనం చేసుకో బాబు. అమ్మా, నీలాంటి తల్లిదండ్రులు నాతో ఉండగా ఆ ఆస్తి సంపద నాకెందుకమ్మా? నాకు కావాల్సింది ఏమిటో తెలుసా? రక్తానికి రక్తం, పగ తీర్చుకోవటం.
ना తల్లిదండ్రులను చంపిన వాళ్ళ చావని కళ్ళ చూస్తాను. గోపి బాబు మధ్యాహ్నం వెళ్ళిపోయేవారు ఆలోచించావా? అన్న తల్లి గురించి కళ్ళ కూడా మర్చిపోను. తోడబుట్టిన సోదరుల కన్నా ఎక్కువగా ఒకే తల్లి ఒడిలో పాలు తాగిన అదృష్టవంతులు. తగిన నా కంటికి రెప్పలా చూసుకుంటాను, తగిన ప్రాణంలో ప్రాణం. గోపి వాళ్ళు నాకెంతో ఆనందంగా ఉంది. మనం మళ్ళీ చిన్నప్పటి స్నేహితులాగా ఉండిపోదామా? అంతేకాదు రవి, ఇక నుంచి మనం ఒక తల్లి పిల్లలా ఉన్నాం. ఎంత మంచి మాట చెప్పావు గోపి. గోపి నీకు సంగతి చెప్తాను, ఎవరికి నువ్వు చెప్పటే ప్రాణం పైన ఎవరికి చెప్పను. నాకు తెలుసు నీరంటే నీకు ఎప్పుడూ ఇష్టమే. గోపి ఆ రోజు మేడమ నుంచి నేను పడిపోలేదు, వాళ్ళే తోసేశారు. నేను చూశాను రవి, కానీ అంతకుముందు ఏం జరిగిందో నువ్వు చూడలేదుగా. ఆ డైరీ ఇమ్మని వాళ్ళ చేతికొచ్చినట్టు నన్ను కొట్టారు గోపి. ఇది నీ ఆస్తి, నీ సొంతం, నిన్ను కొట్టడానికి వాళ్ళెవరు? తిరిగి నన్ను తనకపోయావా? అమ్మో వాళ్ళకి ఎదురు చెప్తే ఇంకేమైనా ఉందా? ఆ దయ్యాలు వచ్చి మీద పడిపోతాయి. దయ్యాలు? ఏమిటా దయ్యాలు, ఏం చేస్తాయి చెప్పు రవి. నువ్వు చెప్పను, నన్ను అడగద్దు. ఆ దయ్యాల గురించి నేను చెప్పను, నన్ను అడగద్దు, నేను చెప్పను. ఆ దయ్యాల భాగవతులతో నువ్వు నాకు చెప్పి తీరా. చెప్పు రవి, చెప్పను, నేను చెప్పను, చెప్తే నా తల పగిలిపోతుంది. నీ తల నా చేతుల్లో ఉంది, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నీకేం చెప్పు, చెప్పు రవి. ఆ దయ్యాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు వస్తాయి? శ్రీశ్రీ నారాయణ మాధవాబు గారి వాళ్ళ తరపు దయ్యాలవి, వాళ్ళ మాట వినకపోతే వస్తాయి. ఎంత దారుణానికి తెగించారు వీళ్ళ అంతేమిటో నేను చూస్తాను. వాడు అంత చూడాలంటే ఒకటే దారి, దెయ్యాలు వాడు పీక నొక్కి పాలే. ఎన్నేళ్ళైనా నీ పీక నొక్కే బుద్ధి పాలేదు. వాడికి వస్తే ఆస్తంతా గవర్నమెంట్ పాలవుతుంది తెలుసా? మరీ అంత ఈజీగా తావనిస్తావా? ఎన్నాళ్ళు మట్టి తక్కువ వాడుగా పెంచుకొచ్చాం, ఈసారి పూర్తిగా పిచ్చెక్కిన చేస్తే సరి. అయితే ఈ రాత్రే చేయాల రాత్రి. నాకు చాలా భయంగా ఉంది. నీకేం భయం లేదు, నీ పక్కన నేనున్నానుగా. దయ్యాలు దెబ్బతో ఎగిరిపోతాయి, నేను చెప్పినంత గుర్తుందిగా. ఓ ఉంది, వచ్చేస్తుంది. మాటకి ఎదురు చెప్తావా? నిన్ను ఎప్పుడు మీ మాట కట్టారు? నిన్ను అత్తడి ముద్దని చేసేస్తాం. మీరెవరు? ఏం చెయ్యాలి? నేను కొరివి దయ్యాన్ని. నువ్వు భయపడే దయ్యాలని కేశవ నారాయణ మాధవ? అవును, వాళ్ళే వీళ్ళు. ఇప్పటికైనా అర్థమైందా ఈ దయ్యాల నాటకం? కేశవ ఈ కొరువి దయ్యాలంటే దయ్యాల్లో ఏదో నాన్ను వేసి తేరేని బాబు అనుకున్నాను, గాని అబ్బా రోడ్డు రోలర్ చదువు చేసినట్టు ఒళ్ళంతా సాఫ్ చేసేసిందయ్యా. అది ఇంకా కొంత నయురా నారాయణ. పిచ్చెక్కిన ఎలుగుబంటి లేక పీకి పడేసింది నన్ను, ఇక లాభం లేదు. ఒకటో నెంబరు పోతవచ్చిన పిలిపించవలసింది. పని చేయ
मोकाल असल दय्यों कुरदेवी मन पन्नागम पसीगटी एवड़ो एबीशा मन की संगति मन कदा इंकेवड़क वाड़कंत धैर्य वाड़को नाटक आड़ना रेपी मन वे कल तो चूड़ रेप विनायक चवती पंडग चुस्कने संग चूस अलागे चाहिए धैर्य लेचि निबड़ने ज्ञान टिफिन कुर्चो ना वर्रि मुखा साय चीरन टिफि मेवेस इकड़को इंटर तो नीके पनी कष्ट मैं स्ने निजाने यजमा तो सामान नौकर कुर्चो टिफि लेकते पीड़कों दू ना गोड़ा अम्मो अरुदी भूत वैद्यों रवि नी तो मुख्यमंत्री आस्त विषय माटे मुंह विषय बैठक मैं इंका मुख्यमंत्री विषया माटा दर मर्याद मर्चिपर्मीशन लेकिन इंटर नीलोर संस्कार अला आंबोत अरवक मर्याद आफीस आफीस अब बैठक मार्चा बैठक अदे कावर शेड पत्र अवट हाउस मार्चा धैर्य नीक केशव नारायण माधव मुग्गुर कलिस्ते गोविंद नमस्कार नमस्कार सर पिपचारट नीक मर्याद लक्षण अब जब वस्तुटा आ जब वाला सर अभी अन्नी जब मिंगे डब आब कोसमे रवि ने वल्ल वेसकना नीक डबू डबू तो पशु पशु ऐंट मनसल ने कोई मानव तो उनसल ने कोई ईत तो उन्ना डबू को लंगन मनि अंटू ले मरुक वे पड़ता ఒకడు లక్షకు పడితే మరొకడు కోటికి పడతాడు రేట్లో తేడా తప్ప పడిపోవడం మాత్రం మామూలే కావాలంటే ఇది కూడా తీసుకో ఇంత డబ్బు విసిరేస్తున్నారంటే పాపం ఇంకా ఎంత డబ్బు మీరు మింగేస్తున్నారో అంటే అందరూ కూడా వాటా కావాలంటావా నారాయణ ఏవటా పిచ్చివాడు చూడు నాయన ఈ కట్టలు నాకు ఇస్తే బ్రహ్మజీవుడి డొంకల దూరుపోమన్న దూరుపోతాం వచ్చిన ఛాన్స్ వదులుకోక తీసుకుని ఓ పోకపోతే మట్టిలో కలిసిపోతాం ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ మర్యాదగా ఈ కాగితం మీద సంతకం పెట్టివై इंट दंगतन पट्टन नी अंत नवे स्वयं व्राइचन कागज सतकन एलाटो नीन चुस्ता रंगर चिट्ठी तंत्र फैक्टरी वर्कर्स वनकाले सैरन अरस्तावा पट सकं का इंत गोल झाकवा मर्याद सी डबूरवा दुमटावा
గోపి సమయం చూసి వేయమన్నావా సరిగ్గా వేసానా కరెక్ట్ గా వేశావు అవును ఆ నక్కలేవి వాళ్ళ తోక ముడుచుకుని ఎప్పుడో పారిపోయారు పద టెస్ట్ తీసుకుందాం నమస్కారం అండి ఎవరమ్మా నువ్వు నా పేరు సరోజ నేను మీ అబ్బాయి గోపి స్నేహితురాలిని అలాగా గోపి ఇంట్లో లేడమ్మా నేను మీ కోసం వచ్చానండి నా కోసమా అరే అరే ఏమంటమ్మా ఇది కూర్చో థ్యాంక్స్ అండి నేను చాలా దురదృష్టవంతురాలినండి మీ అబ్బాయి ఏమైనా దురుసుగా ప్రవర్తించాడా ఆడికి అసలు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అబ్బే ఆయన చాలా మంచివారండి మరి ఇంకేమిటమ్మా నేను ఈ ఊరికి కొత్తగా వచ్చానండి నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు అనుకోకుండా గోపిత స్నేహమైంది అంత మంచి స్నేహితుడు దొరికినందుకు నేను ఎంత సంతోషించానో తెలుసా కానీ నన్ను గొప్పకున్న నాతో మాట్లాడడం మానేశారు నన్ను చూస్తే చాలు కోపంతో విదిలించుకొని వెళ్ళిపోతున్నారు వెళతాడు వెళతాడు రాని చెప్తాను ఇందులో ఆయన తప్పు ఏం లేదండి మరి మరి నా తప్పు లేదండి బాగానే ఉందమ్మా ఇంతకీ ఎవరు తప్పంటావు చెప్పాను కదండి నా దురదృష్టమని నేను నేను కేశవరావు గారి అమ్మాయినండి కేశవరావు గారి అమ్మాయివా అవునండి ఆ విషయం తెలిసాకే ఆయనకు నా మీద అంత కోపం వచ్చింది ఆయన దృష్టిలో మా నాన్నగారు చెడ్డవారే కావచ్చు దానికి నేనేం చేయనండి ఆయన కూతురిగా పుట్టిన పాపానికి నన్ను శిక్షించడం ఏం న్యాయం చెప్పండి పుట్టినప్పుడే మా అమ్మగారితో పాటు నేను పోయినా బాగుండేది అమ్మ సరోజ ఏమిటా మాటలు తప్పమ్మా ఇంకెప్పుడు అలా మాట్లాడకూడదు ఆయనింటి పిల్లవి కంటతడి పెట్టకూడదమ్మా ఆయనింటి పిల్లని అవటమే నా జీవితానికి శాపమైంది బాగుందమ్మా దానికి నువ్వేం చేస్తావు మగవాళ్ల పంతాల మధ్య ఆడవాళ్ల జీవితాలు నలిగిపోవడం మామూలే ఊరుకో అమ్మా ఊరుకో నేను వెళతానండి వెళతాను అనకూడదు వెళ్ళొస్తాను అనాలి అమ్మా ఏమిట్రా అలా చూస్తున్నావు ఆ అమ్మాయి ఎవరో నీకు తెలీదా అసలు అమ్మాయి ఎవరో నీకు తెలుసా అమ్మా తెలుసురా కేశవరావు గారి అమ్మాయట ఆ తండ్రి కూతురైనంత మాత్రాన్న పాపం ఆ అమ్మాయి నీకేం ద్రోహం చేసింది ఇంకే నిన్ను కూడా బుట్టలో వేసింది అన్నమాట చూసారా చూసారా అలాంటి ఉద్దేశం నా కళ్ళో కూడా లేదని చెప్పండి లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చిందో కనుక్కో అమ్మా వారిని చూడటానికి రావటం తప్పండి ముందు ఆ మాట అడగండి నీ పెద్దరికన్నా నీ బాబు పెద్దరికన్నా నాకు బాగా తెలుసు ఏ ఏ నా పెద్దరికల్లో ఏ లోటు కనిపించింది నేనేం తప్పు చేశాను చెప్పండి మీరే శిక్ష విధించినానే భరిస్తాను ఆ శిక్ష గిక్ష నాకేం తెలియదు ముందు నువ్వు ఇక్కడి నుంచి దయచేస్తే నాకు అంతే చాలు 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 ఎంత అవమానించా కూడా నేను ఇంకా ఇక్కడ ఉంటానుకుంటున్నారా ఒక క్షణం కూడా ఉండను మళ్ళీ ఈ జీవితంలో మీరు నా మొహం చూడలేరు నేను సూసైడ్ చేసుకుంటాను అదే ఆత్మహత్య ఇక మీ ఇష్టం వస్తానండి ఒరే గోపి ఏమిటి ఆ ముండితను పాప ఆ అమ్మాయి ఆఘాత్యం చేసుకుంటుందో ఏమిటో వెళ్ళు తొందరగా వెళ్ళు వెళ్ళరా చేశావు సరోజ అర్థం లేని ఆవేశంలో నిన్ను నిందించాను అవమానించాను కానీ నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను సరోజ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అమ్మ దొంగ
రాగంగా నా సామి రంగ దొరికింది రాగంగా అమ్మ దొంగ నా సామి రంగ దొరికింది రాగంగా ఒప్పనే చలిగాడు ఇద్దర్ని కలిపాడు ముద్దులన్నీ ముద్ద వేసి పప్పు రాసిపోయాడు అమ్మ దొంగ చీకటే చీరలా చుడుకుంటే మనసు వయసుందిరా పంచుకో మందిరా విడిసి పడుతుందిరా పట్టుకో మందిరా వయసు పిలిచిందిరా వలపు గెలిచిందిరా నానేడా నీడ ముద్దాడుకోవాలి అందాలు కౌగిట్లో అల్లాడిపోవాలి దొంగ నా సామి రంగ దొరికింది రా దొంగ దొంగ మహేంద్ర ఆస్తిలోంచి కేశవ గారు ఎన్ని లక్షలు లాగేసి ఉంటాడంట మనకేమొచ్చింది చెప్పు వేలు మనం లెక్కట్టుకుంటున్నాం లక్షలు వాడు కుక్కేసుకుంటున్నది ఇదేంట్రా అంటే మందు మన ముందరు వారేవో చెట్టు కింద కూర్చుంటే కాళిదాసు కవిత్వం వచ్చినట్టు శీర్షాతో మందుకోగానే నీకు ఎన్ని తెలివితేటలు వచ్చారా ఉరే మధు మనం ఇంకో నాలుగు రోజులు ఇలాగే కూర్చుంటే మొత్తం ఆస్తి అంతా కేశవ గారే తినేసిలో ఉన్నట్టు ఇంకే అన్యాయం జరగడానికి అవును ధర్మం న్యాయం సీసా గ్లాసు అన్ని మన పక్షాన్ని ఉన్నాయి మనకేట్రా భయం తిన్నగా వెళ్తాం సూటుగా అడిగేస్తాం ఓ పని చేద్దాం సూటుగా అడిగేద్దాం అలాగే మన సీసా బతుకో గ్లాసు బతుకో తేల్చేద్దాం అలాగే గ్లాసు గ్లాసు కంటే సీసా పెద్దది ఇప్పటిదాకా నాకంటే నువ్వు చిన్నోడవైనా ఈ ఆలోచించిన పెద్దోడితో సమానం ముందు నువ్వు నిదానం మావా నువ్వు మందు పడగట్టుగా ముందుగా చూసి నడు నువ్వు కాస్త తలచుకున్నాడు లేకపోతే పైకప్పు తగిలి లోకప్పు అయిపోద్ది ఎరా మన కారు ఇది
ఎవడో ఎత్తుపోయాడు కారు దంగా దంకారే దంకారే ఎలా వచ్చిందిరా ఎలా వచ్చిందంటే ఉత్త మట్టి బుర్ర అనేది ఎవడో కారులో వచ్చాడు మన కారు చూసి ముచ్చటపడి వేసుకెళ్ళిపోయాడు ఆడిది వదిలేశాడు అయితే ఇప్పుడు ఆడి కారు మనం ముచ్చటపడి వేసుకుపోదా అంటే దెబ్బ నీలాగే దీనికి స్టార్టింగ్ ట్రబుల్ స్టార్టింగ్ ట్రబుల్ అయితే దీని గుట్టు మనకు తెలుసు మన బట్టి దానికి తెలుసు ఇది అయితే మన కారే పోయిందంట కారు పోలే బ్రేకు జాగ్రత్త నెమ్మది నెమ్మది ఐఎమ్ స్టార్టింగ్ మంది మీద మాధవరావు డ్రైవ్ చేస్తే కారు సైబర్ లో మేఘాలకు ఎగిరిపోతుంది సైబర్ కాదు స్కై బాల్ స్కైలాగ్ రోడ్డు వంకలు వస్తున్నాయి దేవుడా ఏడు కొండల వాడా రాయ్ ఈ గొంతుకుతో నాలుగు బ్రాండీ సీసాలు తాగి వ్యవహారం చేత బతికాను కానీ లేకపోతే పోవలసిన ఉండరు బాబు నీ మున్సిపాలిటీ డ్రైవింగ్ బ్రేకులు ఇస్తే పర్లేదు అంచేది గంటర గుట్టు కేసి కుర్చేసాను లేకపోతే చెట్టు కేసి కుర్చేసేవాడిని బ్రేకులు ఇస్తే పర్లేదు బ్రేకులు ఇస్తే పర్లేదు అయితే ఈ బ్రేకుల టెక్నిక్ ఆడిది అమ్మా కేసు పడదా ఆగు అక్కడే ఆగు అడుగు ముందుకు వేసావా కారు ఉండదు అడుగు వెనక్కి వేసేవా మొత్తం మనిషి ఉండవు ఈ సంగతి అర్థమైపోయింది రైట్ మీకు బుద్ధి ఎప్పుడు వస్తుందా ఆ దిక్కుమాలను వామడంటే అలరండి కూర్చోండి నేను కూర్చోం రైట్ గబుక్కును మనం కనపడేసరికి మతి అయింది మానవుడికి ఆరో రౌండ్ మాటలు మాట్లాడుతున్నాడు మాట్లాడు మరి మిస్టర్ కేశవరావు నువ్వు సత్యనామా ప్రాణాలు తీయలేవు ఒకవేళ బతుకున్నా మా వాటాలు దిగమింగలేవు మీకేమన్నా పిచ్చెక్కిందేట్రా నేను మీ ప్రాణాలు తీయడం ఏంట్రా ఏమీ అడగని నంగనాలొచ్చి ఉత్త పిచ్చి కూచి ఎరా దగులు బాజే మా కారు బ్రేకులు తీసేసి మమ్మల్ని చంపుతాం అనుకున్నా ఎవరన్నా ఉంటే మొహం ఉమ్మోస్తా మీ కారు బ్రేకులు నేను తిట్టుబెట్ట కారు బ్రేకులు తీసే మనగాడు నువ్వుగా ఇంకెవడున్నాడో ఇక్కడ ఆవేళ బ్రేకులు తీసేగా మహేందర్ పైకి పంపించేశావు ఆ బ్రేకుల మంత్రం మా మీద ప్రయోగించి మొత్తం ఆస్తి కాజేయాలనుకుంటున్నావా మరి అంత అన్యాయంగా మాట్లాడు మహేంద్రం చంపడానికి కారు బ్రేకులు తీసిన మాట వాస్తవమే కానీ మిమ్మల్ని ఎందుకు చంపుతానరా కావాలంటే నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను రాత్రి మనం ముందు సమానంగా పంచుకుంటాం నమ్మకం అండి అయితే బ్రేకులు తీసింది ఎవరంటావు ఇంకెవడు ఇది ఆ గోపిక నాటకం అయి ఉంటుంది మనలో మన కక్షలు పెట్టి దొంగ దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు అమ్మ వీడి మొహం అండ వీడిని క్షమించడానికి వీల్లేదు అయితే వాడి మోటార్ సైకిల్ కి బ్రేకులు తీసేద్దామా వాడి ప్రాణాలకే బ్రేకులు తీసేద్దాం ఉండండి ఏం మామయ్యా నీ ముట్టతావు గోపి ఎక్కడున్నా సరే పెట్టుకో ముక్కలు ముక్కలకి నన్ను అడిగాయి మళ్ళీ వాడి చావు గబుతుంది నాకు కనుక అలాగే వెళ్ళు సరే ఇక నన్ను విసుకుంటుక వెళ్ళండి సరోజ మహేంద్ర గారిని చంపిన పాపం చాలక ఎందుకు డాడీ ఇంకా నీ కాతకాలు చిన్నాళ్ళు నీ గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మలేదు కానీ ఈరోజు మీ నిజ స్వరూపం బయటపడింది ఇన్ని పాపాలు చేసి ఇతరులు డబ్బు దోచుకుంటూ ఎందుకు డాడీ ఎందుకు ఇంత నీ జరిగింది జారారు సరోజ నువ్వు చెప్పిన ధర్మ పన్నాలు అది ఏలాడకపోయాయి డబ్బు ఎలా సంపాదించావున్నది కాదు లెక్క ఎంత సంపాదించావున్నదే లెక్క ఈనాడు డబ్బుకున్న విలువ మనిషికి లేదు మనిషిప్రాయం నీతిలో లేదు డబ్బులోనే సుఖం ఉంది డబ్బులోనే సంతోషం ఉంది ఈ ప్రపంచంలో ఉన్న సుఖం సంతోషం అంతా నువ్వే అనుభవించాలి అదే నా లక్ష్యం వద్దు డాడీ ఈ రక్తపు కూటితో మీరిచ్చే సుఖం సంతోషం నాకు జన్మజన్మలకు వద్దు నా సంతోషమే మీ లక్ష్యం అయితే ఇప్పుడే వెళ్ళి పోలీసులకు లొంగిపోండి చేసిన తప్పులు ఒప్పుకొని మనిషిగా శిక్ష అనుభవించండి ఆ రోజు మీరు నా కన్న తండ్రిగా కాదు నా ప్రత్యక్ష దైవం అవుతారు ప్లీజ్ డాడీ ప్లీజ్ సరోజ ఏమిటా మొదలైన వాళ్ళు వెళ్ళి పని చూసుకో డాడీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోతే నేనే పోలీసులకు అంతా చెప్తాను అంతవరకు వచ్చావన్నమాట డాడీ ఎలా చెప్తావో నేను చూస్తాను డాడీ వెరీ గుడ్ అయితే మన బ్రేకుల మంత్రం బాగా పారిందన్నమాట పారటం ఏమిటి గురు నషాలం అంటుకుపోయింది నిప్పులు మింగిన కోడలా గెంతుతున్నారు సేట్ల కోసం మార్వాడీల కోసం ఎందుకు ఎందుకేమిటండి హోల్సేల్ గా ఫ్యాక్టరీని అమ్మేయటానికి అమ్మేస్తారా గోపి
పోలీసులకు రిపోర్ట్ ఇస్తే బాగుంటుందేమో. వాళ్ళంత తేలిగ్గా పట్టుబడే రకం కాదు. వాళ్ళ ఘాతకాలని బయటపడాలంటే వాళ్ళ చేత్తోనే వాళ్ళ కన్ను పొడవాలి. అరే బస్సు, ఇప్పుడు నువ్వు పెద్ద సేటివి. ఆ నారాయణ మాధవ గాళ్ళని పట్టుకుని బేరం చెడగొట్టి. ఆ బిరడగాళ్ళని ఎంత సేపు గురు? లక్ష రూపాయల ఫ్యాక్టరీని కోటి రూపాయలు కొని పారేస్తాను. డబ్బు ఇవ్వాలా పెట్టాలా? అద్దెపట్లో 50 రూపాయలు తీసుకో. గురు పెద్దవాడివి, బాగా నటించేలా దీవించు. విజయ వస్తు వెళ్ళరా. వాళ్ళ పాపం బద్దలయ్యే రోజు దగ్గరకు వచ్చింది. నాన్న, మీరు మాత్రం రవిని జాగ్రత్తగా కనిపెట్టుకున్నాను. నేను వస్తాను. ఫ్యాక్టరీ అమ్మకంలో ఎటువంటి లొసుగులు లేవు. అంతా పకడ్బందీగా ఉంది. అకౌంట్స్ ఆడిట్ రిపోర్ట్స్ నువ్వు కూడా చూసావుగా? చూశాం గనక నేను మాట్లాడుతున్నాను. అయితే నీ బేరం అంతా మనతో మొదటి మాట ఆఖరి మాట. మనము అంతే బాయ్, 35 లక్షలు. ఏమిటి 35 లక్షల? సరే అలా కానీ. ఏమిటి 1 కోటి రూపాయలు ఫ్యాక్టరీ 35 లక్షల? ఏమిట్రా ఈ రెండో పెట్టి బేరం? ఇందులో కూడా ఏమైనా బ్రేక్ వేస్తున్నావా? నోర్మల్. ఏమిటా పిచ్చుకోవాడు నువ్వు? నువ్వు కోచి పెట్టిన రోజుల్లో 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 1 లక్ష లక్షలు నష్టం వచ్చింది. ప్రపంచం అంతా గాలించినా ఇంతకంటే ఎక్కువ ధర పలకలేదు. మేము పలికిస్తే నా మీసం తీసేస్తాను. అయితే నువ్వు మీసం తీసే రండి సేట్జీ. ఈయన సేట్ చింపిరిలాల్ దగవాల్. అరే చూప్, దగ్గులాల్ దగ్గులాల్. ఆదా బర్సే సేట్జీ, ఆదా బర్సే, పూరా బర్సే, పూరా బర్సే. ఈయన 50 లక్షలతో మన ఫ్యాక్టరీని కొనబోతున్నారు. 50 లక్షల? చూసేవాటయ్య, నీ బేరానికి మా బేరానికి 15 లక్షలు కదా. ఇలా ఎన్ని బేరాలు తీసేవా నువ్వు? నోర్మే, 50 లక్షలు కొంటారు నువ్వు? రెడీనా? హంకు బేవకూఫ్ సంజక్యా, రెడీ క్యాష్ తో రెడీ ఉంది. కానీ నీది మాట ఏమిటి? ఇది ఫ్యాక్టరీ నిజంగా మీది సొంతం ఉంది? మా మహేంద్ర. ఓ ఐసా బోలో, అయితే మీరు ముగ్గురు మహేంద్ర కొడుకులు? అచ్చా కొడుకులు, మజా కొడుకులు. చిచిచి, మేం కొడుకులం కాదు, మహేంద్ర కొడుకు రవి, అతనికి మేం ట్రస్టీలం. ఓ ట్రస్టీలా? మాలుమ్ హై, మాలుమ్ హై. గుడికి పెద్ద గాడ్రెస్ తాళం, గుళ్ళో లింగం మాయం. ఏమిటా పిచ్చివాగుడు, నిజంగా నువ్వు కొట్టడానికి వచ్చావా? ఏది నీ డబ్బు చూపించు. యాపే, నాది డబ్బు చూస్తావు? ఈ చింపిరిలాల్ తగ్గులాల్ అంటే హుల్లుక పట్టా సంజక్యా. కలకత్తా మే కాలా గల్లి, ఢిల్లీ మే పిల్లి క్లాత్ మిల్స్, బాంబే మే బాబోయ్ సిమెంట్స్, హైదరాబాద్ మే పబ్లిక్ గార్డెన్స్, మద్రాస్ మే మౌంట్ రోడ్, యే సబ్ అప్నా హై, సబ్ అప్నా హై. యే దేఖో మేరా క్యాష్, దేఖో బేటా, దేఖో దేఖో. అయ్యో బాబోయ్, ఈ లక్ష్మి మహాలక్ష్మి. ఏజీ, మా వాడి మాటలు ఏం పట్టించుకోకండి, క్షమించేయండి. అచ్చా అచ్చా, మాఫ్ కర్ దియా బేటా, జావ్. అవుగో ఫ్యాక్టరీ అకౌంట్స్ ఆడిటింగ్ రిపోర్ట్స్ పక్కాగా ఉన్నాయి, చూసుకోవచ్చు. అరే బేటా, మీది ఫ్యాక్టరీ మొత్తం చూసాం. ఈ చింపిరిలాల్ దగ్గులాల్ అంటే దగ్గితే పెగ్గులు లెక్క పెట్టేస్తాడు. అచ్చా బేటా,
యాభై లక్షలు రెడీ క్యాష్ రెడీ కాగితాలు సంతకాలు జల్దీ కరో జల్దీ కరో కేశవ మన రవి సర్జీ 5 మినిట్స్ జల్దీ అవ్ బేటా జల్దీ అవ్ నష్టం వస్తున్న మన ఫ్యాక్టరీని 50 లక్షలు కొంటానికి వచ్చాడు ఎవడో సమ దగ్గులాలు గాడ ముందు డాక్యుమెంట్స్ ని సంతకం పెట్టు కర్రమింగిన కర్రెద్దులే అలా చూసావేంటి పెరి సంతకం తనతో చెప్పకుండా ఏ కాగితం మీద సంతకం పెట్టొద్దన్నాడు గోపి ఇంకెక్కడ గోపి ఈ పాటికి చంద్రమండలం దాటి ఉంటాడు అంటే అంటే లేదు గింటే లేదు ముందు సంతకం పెట్టు గోపి చెప్పింది నేను చేయను दाने कारण तल निजा क्षेम को सदक गोपी की गोपी तप इंकेवर चयन अच्छे नी ना देवड़ रक्ष రవి సంతకం చేసినా చెల్లదు ఎందుకు చెల్లదు రవి మా బిడ్డ నాకన్న కొడుకు మహేంద్ర గారి కొడుకు రవి కాదు గోపి నారాయణ మాధవ విన్నారా ఈ జోకు ఏంటి మహేంద్ర కొడుకు గోపి ఆహా ఈ రవి కాదట గోపి మహేంద్ర కొడుకు అవును అదే నిజం చాలా గొప్ప నిజం సీసాలో బ్రాండీ తాగేవాడికి బ్రాండీ సీసా మింగేసేవాడు ఎదురయ్యాట అలాగుంది పాపం ధర్మయ్య ధర్మాత్ముడు దిక్కుమాలాత్ముడు అని కూటికి లేని కుక్క కోటికి ప్లాన్ వేస్తే ఇలాగే ఉంటుంది నీతి న్యాయం అని ఇన్నాళ్ళు దొంగ కూతలు కూసి ఇప్పుడు నీ కొడుకే మహేంద్ర కొడుకంటావా డబ్బుకి ఇంత దాసోహం అనుకుంటే అప్పుడే విధంగా పచ్చగడ్డి వెయ్యాలంటే వెయ్యి జన్మలెత్త పత్తని సంసారాల్లో చిత్తు పెట్టే మీలాంటి పాపిష్ట్రోళ్ళకి పచ్చి గడ్డి కూడా దొరకదురా ఆ రోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కారు బ్రేకులు తీసి అయ్యగారిని చంపారు గుండెపోటు తెప్పించి అమ్మగారిని చంపారు ఆ తర్వాత ఈ ఆస్తికి వారసుని చంపాలని మీరు ముగ్గురు ఆసుపత్రికి వచ్చారు ఆ రోజు నా కన్న బిడ్డను ఉయ్యాల్లో పెట్టి మహేంద్ర గారి బిడ్డను రక్షించి ఆ పక్కనే దాక్కున్నాను మీ కుతంత్రం అంతా విన్నాను చక్కగా ఆడుకుంటున్నాడు కాసేపట్లో వీడు ఆట పూర్తిగా కట్టింగ్ చేస్తాను ఆగు మాట నాకు చిన్న డౌట్ ఏంటది ఈ కుర్రాడు పోతే ఆస్తి ఎవరికి పోతుందంట మనకే వస్తుంది అక్కడే పొరపాటు పడుతున్నాం మనం ట్రస్టీలం వారసులు పోతే ఆస్తి గవర్నమెంట్ పోతుంది ఏ ఆస్తి మనకు దక్కదన్నమాట ఎందుకు దక్కదు వీణ మన గుప్పిట్లో పెట్టుకోవడానికి మరో మార్గం ఉంది కేశవ కొంప మునిగింది శివశివ ఇంతకాలం ఈ సెకండ్ హ్యాండ్ గన్ పట్టుకుని వచ్చాము నోరు మూయింది వాళ్ళ నోరు మూయించే లాభం ఈ సంగతి ఆ నర్సింగ్ హోమ్ లో డాక్టర్ గారికి కూడా తెలుసు మీ పాపం పండింది మీ ఆయుష్ మూడింది అవి ఎంత మాత్రం మహేంద్ర కొడుకు కాదు మరి మహేంద్ర కొడుకు ఎవరు వీళ్ళు పెంచిన గోపియ మహేంద్ర కొడుకు నీకు ఎలా తెలుసు తెలుసు నేను మహేంద్ర గారి ఫ్యామిలీ డాక్టర్ గోపి తల్లిదండ్రుల బ్లడ్ గ్రూప్స్ నా దగ్గర ఉన్నాయి రవికి దెబ్బ తగిలిన సందర్భంలో రక్త పరీక్ష చేశాను మనుషులు చచ్చేదాకా అబద్ధం చెప్పొచ్చు కానీ రక్తం చచ్చినా అబద్ధం చెప్పదు దాని సాక్ష్యానికి తిరుగులేదు రవి మహేంద్ర కొడుకు కాదని నిర్ధారణగా చెప్పగలను శాబాష్ భగవద్గీత లాంటి మాట చెప్పావు ఈ విషయం ఇంకెవరికైనా చెప్పావా ఎవరికీ తెలియదు అక్కడే కొట్టావు మార్కులు నారాయణ రవి సంతకం ఇప్పుడు బ్రహ్మాండంగా చెల్తుంది ఎలాగా వీడు మహేంద్ర కొడుకు కాదు కదా ఆ సంగతి తెలిసిన వాళ్ళు వీళ్ళక వీళ్ళని ఇక్కడే కాల్చి పారేస్తాను ఓ ఎస్ చూడనైనా అవతల చింపిల్లాలు దగ్గులాలు వెయిట్ చేస్తున్నాడు దీని మీద సంతకం చేస్తావా చెయ్యవా రవి ఏమైనా సరే ఆ తాయితల మీద సంతకం చేయకు రవి మహేంద్ర గారి కుటుంబం కోసం ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టాన్ని వృధా చేయకు ఆ దేవుడి ఆస్తిని అంతకన్నా దక్కనీయకు నార్మల్ రవి ఆఖరిసారిగా చెప్తున్నాను పెట్టి సంతకం ఇదివరకు తారాసాలు చెప్పాను గోపి చెప్తే పెడతానని ఇప్పుడు గోపి చెప్పినా పెట్టను ఆల్ రైట్ ఎలా పెట్టవో నేను చూస్తాను ఇన్నాళ్ళకు దొరికిన నీ తల్లిదండ్రులిద్దరిని నీ కళ్ళ ముందే కాల్చేస్తాను ఇప్పుడు చెప్పు మర్యాదగా సంతకం చేస్తావా నీ తల్లిదండ్రులిద్దరిని కాల్చేయమంటావా
ఇక జయజమ్మ వచ్చిన మిమ్మల్ని ఎవరో కాపాడలేరు జయజమ్మ ఎందుకురా నీ బతుకు నేను చాలరా దత్తమ్మ గోపి చచ్చాడు దద్దమ్మ ఇప్పుడెవరా దద్దమ్మ కోసం దురాశతో పరిగెత్తాను చివరికి కన్నబిడ్డ మనసు నేను ముక్కలు చేశాను నేను చేసిన పాపాలు నీ బంగారు జీవితానికి శాపాలు కాకూడదని కోరుకుంటున్నానమ్మా కమాన్ కవి గోపి వెళ్ళొస్తా ఎక్కడికి మా అమ్మా నాన్న దగ్గరికి నీ అమ్మా నాన్న దగ్గరికి అవును బాబు మా జీవితాలకు వెలుగునిచ్చిన మహేంద్ర బాబు గారి వంశాన్ని నిలబెట్టాలని వారి రుణం తీర్చుకోవాలని నిన్ను కాపాడాం బాబు మీ రుణం నేను ఎలా తీర్చుకోగలనమ్మా ఏనాడైతే నా బాబుని రక్షించావో
ఆనాడే నీ రుణం తీర్పోయింది నాయన. అమ్మ నీ దృష్టిలో నేను రుణం తీర్చుకోగలిగినా నీ అనుబంధం ఆప్యాయతలకు దూరంగా బ్రతకలేను. పుట్టినప్పటి నుంచి మీ చల్లని నీడలో పెరిగిన అదృష్టవంతుణ్ణి నేను. భూమి మీద పడ్డ క్షణం నుంచి ఆ నరరూప రాక్షసుల చేతుల్లో నరకయాతను అనుభవించింది రవి. ఈ వంశానికి వారసుని నేనే అయినా ఈ ఆస్తికి వారసుడు రవేనమ్మా. బాబు నీవు చేసిన సహాయానికి సంపద పేరుతో మత్తు తీసుకురాకు నాయన. అమ్మా ఆ రోజు పట్టలేని కోపంలో వాడా నీ కొడుకు నేనా అన్నా. ఇప్పుడు చేతులు జోడించి ప్రార్థిస్తున్నానమ్మా. చెప్పమ్మా వాడొక్కడేనా నీ కొడుకు? అంత మాటనకు బాబు, మీరిద్దరూ నా బంగారు బిడ్డలే. అయితే అందరం కలిసే ఉందాం బాబు. పెదబాబు గారిని ఆయన మంచితనాన్ని ఈరోజు మీలో చూస్తున్నాను. ఇంత వాడివయ్యా, ఒక ఇంటివాడివి కూడా అయితే ఆయన మనసు ఇంకా ఆనందిస్తుంది. అవును బాబు. నీ ఇష్టం అమ్మా.